25-33 శంకర జయంతి మహోత్సవం సందర్భంగా శ్రీ కంచి కామకోటి శంకర మఠం విశాఖపట్నం వారు నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండో రోజున శ్రీమాన్ శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి హరికథ, వారికి వైలెన్పై శ్రీమాన్ ఎం శ్రీనివాస్ గారు, మృదంగంపై శ్రీ సుసారపు సుబ్రహ్మణ్యం గారు తో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కూర్చున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా శంకరపట్నం కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు శ్రీ డాక్టర్ రవిరాజు గారిని, కంచికామకోటి తౌరీ త్రికా ట్రస్ట్ మెంబర్ శ్రీ డాక్టర్ జి ప్రభాకర్ గారిని, శ్రీ శ్రీనివాస్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి గురించి డాక్టర్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః, సభా సరస్వతే నమః, శ్రీ శివానంద గురుభ్యో నమః. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ మానవాళికే చాలా ఆదర్శమైనవి. మన రామాయణ భాగవత పురాణ ఇతిహాసాలు ప్రపంచ మానవాళికే మార్గదర్శకాలయ్యాయి. అటువంటి భారతదేశం 64 కళలకు పుట్టినిల్లు. ఈ కళలన్నింటినీ అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని ఇస్తూ, కళలను పోషిస్తూ మన భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారిలో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే శ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారు. మాకు మా పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారికి, ఆదిపట్ల నారాయణ దాస్ గారికి చాలా చక్కటి పరిచయం, ఎంతో సాంగత్యం ఉండేదన్నమాట. మా పూజ్య గురుదేవులు వారి పెద్దమ్మగారు మహాలక్ష్మ గారు ఉర్లాం జమీందారిని, ఆవిడ 1934 పౌర్ణమి రోజున ఆదిపట్ల నారాయణ దాస్ గారిని పిలిచి శ్రీకాకుళంలో వారిని హరికథ చెప్పమన్నారట. ఆయన 1.5 గంటల సేపు చాలా అద్భుతంగా హరికథ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ రోజున అక్కడ బ్రిటిష్ దొర ఒక ఆయన కలెక్టర్గా ఉండడం వల్ల ఆయనకి కొంచెం సంతోషాన్ని కలిగించాలని మహాలక్ష్మి గారు అన్నారట, మీరు ఇంగ్లీష్లో కూడా పౌర్ణమిని వర్ణిస్తూ 1.5 గంట సేపు చెప్పండి అన్నారట. అందరూ కొంతమంది అనుకున్నారట, ఆదిపట్ల నారాయణ దాస్ గారు ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా అని. ఆయన అద్భుతమైనటువంటి షేక్స్పియర్ని ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ ధోరణి కూడా సంభ్రమాశ్చర్యాలలో ముంచేలాగా 1.5 గంట సేపు పౌర్ణమి మీద ఇంగ్లీష్లో అనేకమైనటువంటి పద్యాలు చెప్పారట ఆయన. అందుకు సంతోషించి మహాలక్ష్మి గారు వారికి 116 వెండి నాణ్యాలు, ఉల్లాం జమీందారి ముద్రతోటి ఉన్నటువంటి నాణ్యాలని ఆదిపట్ల నారాయణ దాస్ గారికి ఇస్తే, వారు తన కుటుంబ సభ్యులకి, మనవలకి, మనవరాళ్ళకి అందకిచ్చారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను అమెరికా వెళ్ళినప్పుడు మా బంధువుల మా కజిన్ సిస్టర్కి ఆదిపట్ల నారాయణ దాస్ గారి ముని మనవరాలు కోడలైందన్నమాట. నేను మామూలుగా ఈ విషయాన్ని తెలుసుకుంటూ, అమ్మ నీ దగ్గర ఏమన్నా వెండి నాళే ఉందా అంటే, గబుక్కొని మా ముత్తాత గారు మా ఇంట్లో ఇచ్చారండి అని చెప్పి ఆ వెండి నాళేను తీసుకొచ్చి నాకు చూపించడం జరిగిందన్నమాట. ఆదిపట్ల నారాయణ దాస్ గారు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ కళను, ఆ ప్రక్రియను తిరిగి భారతదేశం నలుమూలలా ప్రాచుర్యం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు. మరొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ కాల వ్యవధి అయింది కాబట్టి. 2000 మా పూజ్య గురుదేవులు హైదరాబాద్లో ఆంధ్ర సంగీత సాంస్కృతిక వైభవం అని 9 రోజుల పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ రోజులో ఒకరోజంతా కంప్లీట్గా భారతదేశ కళల గురించి డెడికేట్ చేయడం జరిగింది.
ఆ రోజున కార్యక్రమంలో అంశంలో ఏమిటంటే సినిమా రంగం గురించి మాట్లాడడానికి అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు, నాటక రంగం గురించి మాట్లాడడానికి గొల్లపూడి మారుతీరావు గారు వచ్చారు, నాట్యరంగం గురించి మాట్లాడడానికి శ్రీమతి ఉమా రామారావు గారు వచ్చారు, హరికథ గురించి మాట్లాడడానికి శ్రీ సింహాచల శాస్త్రి గారు వచ్చారు. మనం జనరల్గా చాలా గొప్ప వ్యక్తిని చివరిలో మాట్లాడించడానికి ఉంచుకున్నట్టు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారిని లాస్ట్లో పెట్టి సింహాచల శాస్త్రి గారిని ఫస్ట్ మాట్లాడమని చెప్పి ఆయన 45 నిమిషాలు అద్భుతంగా మాట్లాడి ఇంకా ఆ రోజున ఆడిటోరియం అంతా హోరెత్తిపోయింది కరతాళ ధ్వనులతోటి, అంత అద్భుతంగా మాట్లాడారు. అది అయ్యాక గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడారు. తర్వాత సభకు అధ్యక్షత వహించిన మల్లెమల్ల సుందరరామరెడ్డి గారు, ఆయన మహాకవి, ఆయన మాట్లాడి చివరిలో అక్కినేని నాగేశ్వరరావు గారు మైక్ తీసుకుంటే ఆయన ఏమన్నారంటే, ఎప్పుడు కొన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను, 100 కొద్ది వేదికల మీద మాట్లాడాను, కానీ ఈరోజు ఈ కుర్రాడి ముందర మాట్లాడాలంటే నాకు కొంచెం జంకుగా ఉంది. అద్భుతమైన ఈ కుర్రాడి మాటలు విన్న తర్వాత నా స్పీచ్ ఎలా ఉంటుందనే నాకే డౌట్గా ఉంది అని చెప్పి ఆయన సింహాచల శాస్త్రి గారికి నివాళులు అర్పించారు. 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే మొన్న కిందటి నెల 24వ తారీఖున ఉగాది రోజున పూజ గురుదేవులు స్థాపించినటువంటి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ తరఫున వారికి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారంతో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు సత్కరించడం జరిగింది. ఆ మంచి విషయాన్ని కూడా మీ అందరితోటి పాల్పంచుకుంటున్నాను. శ్రీ సింహాచల శాస్త్రి గారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రుడు తమ్ముడు అచ్యుతరామయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ప్రచండానిల ఘనదురితాటవి దవానల విఘ్న నీరద ప్రచండానిల ప్రణుత భక్త పారిజాత గిరిజా తనయ గణరదయదయామయ కనికరమునను కనుగణపతి రవిరాజు గారిని శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
డాక్టర్ జి ప్రభాకర్ గారిని వైలెన్ విద్వాంసులు శ్రీ ఎం శ్రీనివాస్ గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా ప్రార్థన. విశాఖ మ్యూజిక్ అకాడమీ సెక్రటరీ శ్రీ ఎం శ్రీనివాస్ గారిని మృదంగం విద్వాన్ శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా ప్రార్థన. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఎనగను రామ భజన దశముఖ కీర్తికి పురతో మమ భాతు హనుమతో మూర్తి ఇందిరారమణ గోవింద. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి. నాకేం తెలియకపోయినా రవిరాజు గారు ఇక్కడికి పిలిచారు కాబట్టి ఈ నిర్దేశిత సమయం వరకు ఇక్కడ నిలబడాలి. ఒక 5 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లోనే కూర్చోవాలి, ఎవరెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు మాత్రం కూర్చోవాలి. కృతత్రేత ద్వాపరాదుల్లో భార్యల మాట సారీ పొరపాటున వచ్చింది భర్తల మాట భార్యలు వినే సంప్రదాయం అదే ఇప్పుడు అలవాటైంది. భర్త మాట భార్య విన్నా తప్పు లేదు, భార్య మాట భర్త విన్నా నష్టం లేదు. ఇటు వచ్చి భార్యాభర్తల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరైపోతుంది అంత దూరం వెళ్లకుండా. ప్రతి జీవితానికి ఒక సంప్రదాయం ఉంది. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతము వంటిది అని చెప్తారు పెద్దలు. హరికథకు సంప్రదాయం ఏమిటి అన్నారు, మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి కలవుతు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవన్నామ సంకీర్తన భగవంతుడి యందు ఆరూఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేందుకే హరికథా ప్రక్రియను శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు సృష్టించారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం భక్తి జ్ఞాన వైరాగ్య ప్రచారము ప్రకాశము ప్రబోధము అని చెప్పారు. అటువంటి భక్తికి మూలమైనటువంటి విద్య హరికథా విద్య. అందుకనే భక్తి కలిగితే ఏం కలుగుతుంది అని చెప్పారు. ముక్తి దాస్యం చేస్తుంది నాయన కలిగిన వాడికి అని చెప్పారు. ముక్తి కోసం మళ్ళా వేరే వెళ్ళక్కర్లేదుట. ఎవడికి భక్తి కలిగి ఉంటాడో వాడికి ముక్తి దాస్యం చేస్తుంది. అందుకనే శ్రీమద్ భాగవతంలో కూడా భక్తిదేవికి సేవ చేసేటువంటి ఒక మహాత్మురాలుని నారద మహర్షుల వారికి చూపించింది భక్తిదేవి. ఎవరమ్మా ఆవిడ అని అడిగట. ఆవిడ నా దాసి నారద, ఆవిడ పేరేమిటి అని అడిగట. ఆవిడ పేరు ముక్తయ్య అని చెప్పింది భక్తిదేవి. అందుకనే భక్తి పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి స్థితిలో జీవుడు కనుక పొంది ఉంటే ముక్తి కోసం మళ్ళా వేరే ప్రయత్నం చేయక్కర్లేదు, ముక్తి వారి వాకిట దాస్యం చేస్తుంది అని చెప్పారు. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన
తమ్ నమామి హరిం పరం అని చెప్పారు శ్రీమద్ భాగవతంలో 11వ స్కంధంలో వ్యాసమహర్షుల వారు. అటువంటి భక్తిని, తద్వారా కర్మానుష్ఠానాన్ని, తద్వారా జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని. కర్మానుష్ఠానం లేనటువంటి భక్తి ఎటువంటిది అన్నారు? శివాలంకార సదృశ్యము అని చెప్పారు. కర్మని అనుష్ఠిస్తూ భక్తిని ఆశ్రయించమన్నారు. అందుకనే ఆచార ప్రభవో ధర్మ అని చెప్పారు. ఏమిటండి దీని అర్థం అన్నారు? నియమం కలిగి ఉండటమే ఆచారము. ఆ నియమం కలిగి ఎవడు ఉంటాడో వాణ్ణి భగవంతుడు అనుసరిస్తారా? వీడు మళ్ళా భగవంతుడి కోసం వెతకాల్సిన పని లేదని చెప్పింది శ్రీమద్ భారతం. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలని లోకానికి అద్వైత సంపదని సుస్థిరం చేసినటువంటి ప్రాతస్మరణీయులు జగద్గురు శంకర భగవత్ పూజ్యపాదుల వారు. జగద్గురు అన్న శబ్దం ఇద్దరికే చెప్పారు, ఒకరు కృష్ణ పరమాత్మకి, రెండో వారికి శంకర భగవత్పాదుల వారికి. ఇంకెవరు ఈ శబ్దాన్ని పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏమవుతుంది అన్నారు. కుక్క సామజమనుటే అని చెప్పాడు శ్రీనాథుడు. కాబట్టి తగిలించుకుంటే వచ్చేవి రోగాలు, తగులుకోకుండా వచ్చేది భక్తి. అయ్యా, అటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు ఈ భారతదేశంలో ప్రభవించి పాషండమతాలన్నిటినీ ఖండన చేసి శంకర్ల వారు పుట్టే కాలానికి చాలా 72 పాషండమతాలు వీర విశృంఖల స్వేచ్ఛా విహారం చేస్తున్నాయట. వాటన్నిటినీ సమూలంగా తొక్కేసి సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వ ఉత్తరమీమాంసలుగా కీర్తింపబడుతున్నటువంటి షడ్దర్శనాలకి అనుగుణ్యంగా శైవ వైష్ణవ గాణాపత్య సౌరాష్ట్ర కౌమార అంబిక అనేటువంటి షణ్మత స్థాపన చేశారు. అందుకనే షణ్మత స్థాపనాచార్య అన్న బిరుదు కూడా శంకర భగవత్పాదుల వారికి. అటువంటి జగద్గురువుల వారి యొక్క దివ్య జయంతి మహోత్సవాలు కంచి కామకోటి పీఠ శ్రీ శంకర మఠంలో మన డాక్టర్ రాజుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి నిర్మలమైనటువంటి ఆధికారికమైనటువంటి సేవాభావంతో జరుగుతూ ఉన్నాయి. ఇంత చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమవు నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనం అని చెప్పారు. కళలని పోషించటం, ఆదరించటం, గౌరవించటం కళాత్మక హృదయం ఉన్నటువంటి వాళ్ళకే వల్లవుతుంది. అటువంటి పెద్దలు శ్రీ రాజుగారికి, వారి నిర్వహణలో నడుస్తున్నటువంటి అందరికీ కూడా మరొక్కమారు నమస్కరిస్తూ ఒక్కసారి భగవన్నామం గట్టిగా చేయండి. ఎల్లుండితో క్యాన్వాసింగ్ కూడా ఆపేయాలి, ఇంకేం లాభం లేదు. మనకు అది అసలు అవసరం లేదు. చచ్చిన వాళ్ళ ఓట్లే ధైర్యంగా వేసేస్తున్నారు. బతుకున్న మనం వేస్తే ఎంత, వేయకపోతే ఎంత? మన ఓటు ఎవరికి వేయాలంటే ఇక మళ్ళా బతుకు ఇవ్వకయ్యా, దీంతో లెడ్జర్ క్లోజ్ చేసేయి, మళ్ళా బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ ఎక్కడ చేస్తాం, ఇంతటితో ఎసెట్స్ లైబిలిటీస్ అన్నిట్లా సమానం చేసి ఈ ఓటు భగవంతుడికి ఇవ్వాలి. ఏ భగవంతుడిని ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మానవుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు లేరు, చెప్పాల్సిన పని లేదు కదా అయ్యా. రాజా రామచంద్ర భగవానికి, సీతామహాదేవికి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానుకి, శంకర భగవత్ పూజ్యపాదుల వారికి, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామికి, జయేంద్ర సరస్వతీ వర్యులకు, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి, శ్రీ శంకర భగవత్పాదం. కాపీ అన్నారు ఈ రాగాన్ని, అంటే సుందరంగా ఉంటుంది అని. మన వాళ్ళకి కాఫీ సుందరంగా ఉంటుంది కాబట్టి ఆ పాకి ఒత్తు పెట్టేస్తున్నారు. ఒత్తు చెప్పలేదు పాపం. శ్రీ శంకర భగవత్పాదం నత శిరస ప్రణమామ్యగం ప్రత్యగం శ్రీ శంకర రాగకృత వేదాంత వీ
భారతం అవతారమూర్తులకు నిలయమైంది, దక్షిణ భారతం ఆచార్య స్వాములకు ఆటపట్టయి ఉన్నది. రామకృష్ణ దేవతారాలన్నీ ఉత్తర భారతంలో ప్రభవించారు. శంకర మధ్వాచార్యాదులంతా కూడా దక్షిణ భారతంలో ప్రభవించారు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని సనాతన ధర్మంలో ఎప్పుడో చెప్పారు. మన కథానాయకుడు షణ్మత స్థాపనాచార్యుడైనటువంటి శంకర భగవత్ పూజ్యపాదుల వారు అవతరించినటువంటి పుణ్యప్రదేశం, విద్యాధికులకు ఆలవాలమైనటువంటి కేరళ రాష్ట్రంలో అది పరశురామక్షేత్రం. ఆ పరశురామక్షేత్రంలో కాలడి అనేటువంటి ఒక బ్రాహ్మణ అగ్రహారం, విద్యాధినాథుడు అని ఒక గొప్ప పండితుడు జీవిస్తూ ఉన్నాడు ఆ అగ్రహారంలో. ఆయన కుమారుడు శివగురు, ఆయన భార్య పేరు ఆర్యాంబ. ధర్మబద్ధమైనటువంటి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి చక్కటి గృహస్థు శివగురు. దేనికి లోపం లేదు, ఉండటానికి, తినటానికి, కట్టుకోవటానికి, వాకిట్లోకి ఎవడైనా వస్తే తనకున్న దాంట్లో అంత ఇవ్వటానికి సర్వసమృద్ధిగా ఉన్నప్పటికీ ఎంత వాడికైనా ఏదో అంత చింత పక్కనుంటుందండి. చింత లేనివాడు ఎవ్వడూ లేడు లోకంలో. చితి మృతకళేబరాన్ని దహిస్తుంది, చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. ఎవరినైనా అడగండి, మీరంతా కులాసాగా ఉన్నారా? కులాసాగా ఉన్న 99 మాటలు చెప్తాడు, చివరికి ఆ చివరి మాట అంతా బాగానే ఉంది కానివ్వండి, పడుకుంటే నిద్రపట్టట్లే చాలు, అదొక్కటి ఉంది. ఎవడి జీవితమైనా సరిపడటం లేదు, సరిపెట్టడమే, ఫుల్ స్టాప్ లేదు, అంతా కామాని. ఏదో ఒక చింత ఉంటుంది. శివగురువుకి చింత ఏంటండి? సంతానం లేదు. ఎన్ని కథలయ్యా ఈ దిక్కుమాల ఏడుపు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు నిజమే. వెనకట్లో సంతానం కలగటానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. ఎందుకు అన్నారు, సంతానం 3 రకాలు అని చెప్పింది ధర్మశాస్త్రం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము. పెద్దగా చెప్పుకోకర్లా, మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆపటం కష్టం. సంతానం లేదు శివగురువుకి. ఏం సంతానం లేకపోతే ఏమన్నారు, ధర్మకార్యాన్ని తమ తర్వాత ఆచరించేందుకు తమవాడు ఒకడు ఉండాలి అని ఒక ఆలోచన ఉండేది పెద్దలకి. ఇప్పుడు ఉన్నా జరగట్లేదనుకోండి, నమస్కారం చేయటం ఏం చేస్తాం? వాడి అదృష్టం అది, వీడి ప్రారంభం ఇది. అయ్యా, సంతానం లేదు శివగురుకి, చాలా బాధపడ్డారు. ఇంట్లో దేవతార్చన చేసేందుకు ఒక పిల్లవాడు లేడే అని బాధతో ఆ దంపతులు చాలా దుఃఖిస్తూ, వాళ్ళకి పక్క క్షేత్రం తిరుచూరు క్షేత్రం అని ఒక గొప్ప శివక్షేత్రం ఉన్నది. అందులో వృషాచలేశ్వరుడు అనేటువంటిది అగస్త్య మహర్షుల వారి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి ఒక పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భూతుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ వృషాచల క్షేత్రం, దాని పేరే వృషభాచలం అని కూడా అంటారు. ఆ వృషభాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిర్మల మనస్సుతో, నిశ్చలమైనటువంటి భక్తితో వంశాన్ని ఉద్ధరించేందుకు, అనపత్య దోష నివారణార్థం ఒక సంతానాన్ని ప్రసాదించవయ్యా అంటూ పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నారు శివగురు ఆర్యాంబలు. భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అంటారు, వాడి అనుగ్రహానికి ఎదురు నడిచిన దాన్ని తమస్సు అంటారు. ఒక్కటే తేడా, తాపసి తామసి అన్నారు పెద్దలు. ఈశ్వరానుగ్రహం కలిగితే కలగంది లేదు, వాని అనుగ్రహం లేకపోతే మనకి లోకంలో కలిగేది లేదు. కాబట్టి సర్వశుభంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిశ్చలమైన భక్తితో దంపతులు ఆరాధన చేస్తున్నారు. సత్సంతానార్థులై ఏమంటున్నారో మనం కూడా విందామా? ఎందుకండి పరమేశ్వరుణ్ణి ప్రదోషంలో పూజించాలి అన్నారు, శ్రీ మహావిష్ణువుని సుప్రభాతంలో దర్శించాలి అన్నారు. ఏమిటి రెండిట్లో ఉన్న అంతరార్థం అన్నారు. సుప్రభాతం బెల్లుకి 33 కోట్ల మంది దేవతలు విష్ణువుగారి వాకిట్లో అటెండ్ అవుతారట. మనం మళ్ళీ ప్రత్యేకించి ఆ వాళ్ళని వీళ్ళని చూడలేదు అనుకోకుండా అక్కడికెడితే మొత్తం అందరినీ చూడచ్చు. ప్రదోషంలో శివాలయానికి పెడితే 33 కోట్ల మంది దేవతలు అక్కడికి వస్తారట, పరమేశ్వరుడు తాండవం చేస్తుంటాడు కాబట్టి ఆయన్ని చూడటం కోసం. సో మనకి డబల్ ధమాకా బంపర్ ఆఫర్, ప్రదోషంలో శివదర్శనం, ప్రభాతంలో విష్ణు దర్శనం, మళ్ళా చూడలేదు అనుకోకుండా. అందుకనే ప్రదోషం ఒక్క ఈశ్వరుడికి మాత్రమే చెప్పారు. ఆ సాయం వేళ పరమేశ్వరుణ్ణి అనుగ్రహిస్తే, పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఏమిస్తాడో అంటే
ఏమి ఇవ్వడో నువ్వు చెప్పవయ్యా, ఇచ్చేదేదో నేను చెప్తాను అంటారు పెద్దలు. ఏమంటున్నారు వీళ్ళు అంటే, స్థవర జంగమ త్రిజగదధర, స్థవర జంగమ త్రిజగదధర, సర్పకేయూర నమో నమో దేవదేవ, భూతిరగలిప్తాంగముని హృదాం భోజాత భృంగ నమో నమో. దీక్షిత భాగవత సంఘ నమో నమో దేవదేవ, సర్వేశ్వర పురగర దీనదయామూర్తి నమో. మహాదేవ 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 దయానిధే, భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షాదక్ష విరూపాక్ష కవచీ కపర్ది కైలాసపతి గరళకంధర నీలలోహిత శంభో అంటూ, వందేళ్ళో నూట రెండేళ్ళో నూట పద్నాలుగేళ్ళో బతికితే అన్నిటి కోసం ఏడవటం మొదటి ఏడుపుతోనే ప్రారంభమవుతుంది. ఇన్నిటి కోసం ఏడ్చావురా, ఇన్ని ఇచ్చినటువంటి భగవంతుడి కోసం జీవితంలో ఎప్పుడైనా ఒక్క నిమిషం ఏడ్చే ప్రయత్నం చేసావా అని అడిగారు వివేక చూడామణిలో. భగవంతుడి కోసం ఏడిస్తే ఇక ఏడవాల్సిన అవసరం లేదు, మిగతా విషయాల కోసం ఏడవటం మొదలు పెడితే ఆ సీరియల్కి అంతు లేదు. అందుకనే నిర్మలమైన సుఖం భగవద్ ఆశ్రయంలోనే ఉంది. ఆశోషయ కేశవ కీర్తనం, శరీరంలో ఉన్నటువంటి నవనాడులు తెగిపోయేట్టుగా ఇంత మంచి జన్మని మనకి ప్రసాదించిన భగవంతుడి కోసం ఒక్కసారి సమృద్ధిగా ఏడ్చే ప్రయత్నం చేయండి రా, మళ్ళా ఉండకూడదు. సమృద్ధిగా ఏడిస్తే ఏమిస్తాడు అన్నారు, ఇక ఏడవాల్సిన అవసరం లేని జన్మిస్తాడు అన్నారు. అయ్యా పరమేశ్వరానుగ్రహం కోసం ప్రార్థించారు, అందుకనే మహాదేవ 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 అన్నారు. ఒకసారి మహాదేవ అంటే పరమేశ్వరుడు కళ్ళు తెరుస్తాడట, రెండవసారి మహాదేవ అంటే కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడట, మూడవసారి మహాదేవ అంటే ఒరే బాబు ఇంకా నా దగ్గర ఏం లేదంతా ఇచ్చేసాను నీ అకౌంట్కి, నన్ను అడగవా కానీ భయపడతాడు. అందుకనే భగవంతుడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాట మానవులకి. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి అన్నారు, కమలాత్ జననాన్ముక్తి అని చెప్పారు. కమలాలయ క్షేత్రంలో పుడితే మోక్షము అన్నారు, తిరువారూరు క్షేత్రం. అదేం లేదులేండి, ఇప్పుడు అక్కడికక్కడే బొమ్మంటారు అరవదేశం, మా వల్ల కాదు అన్నారు. ఇంకోటి ఏమిటన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, కాశీలో చచ్చిపోతే మోక్షం అన్నారబ్బా, అది కూడా మా చేతిలో లేదయ్యా, 30 ఏళ్ల నుండి కాశీవాసం చేస్తూ ఉంటారు, అప్పటికి చావు రాదు. మునిమనవుడు ఒడుగని ఈ మనవడు ఆ ముసలిమాళ్ళని తీసుకుని బయలుదేరుతాడు, దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రాగానే చచ్చూరుకుంటారు. ఎందుకు చెప్పండి, వాడు ఏడుస్తాడు ఆ మనవుడు, అనవసరంగా ఈ ముసలాళ్ళని లేపాను, కార్యక్రమం నాశనం అయిపోయింది, అది కుదరదు. మూడవది ఏమిటి అన్నారు, చిదంబరంలో ఉన్న నటరాజస్వామిని హృచ్చిదాకాశంలో దర్శించండి అన్నారు. కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళనే చూడటానికి పవర్ సరిపోక పవర్ పెంచుకున్న గ్లాసులతో ఉన్నాం, ఇంకా హృత్తెక్కడా, కుదరదు. ఇవిరా మూడు ఆప్షన్స్ కుదరదా అన్నారు, కుదరదండి, హెల్ప్ లైన్ వాడుకుంటావు, అసలు హెల్పే లేదు లైన్ ఎక్కడ, ఇంకా ఏం కావాలరా నీకు, అదేదో నువ్వే ఇవ్వవయ్యా అంటే, అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట, అరుణాచలనాథం స్మరామి అపీత కుచాంబా సమేతం, అరుణాచలనాథం. ఇవేమీ అనకపోతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకోండిరా చాలు అని చెప్పాడు పరం. ఇదైతే చాలా తేలిక, ఏ కష్టం లేదు. అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపం చేస్తే కోటి పంచాక్షరీ నామ జపం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారే సెలవిచ్చారు. అందుకనే అరుణాత్ స్మరణాన్ముక్తి అన్నారు. స్మరణ చేత కాశీక్షేత్రం మహాశ్మశానం
అరుణాచలం మనోశ్మశానము అని చెప్పారు. అటువంటి అరుణాచలుణ్ణి స్మరించమన్నారు. వాళ్ళకి ఆ అదృష్టం ఉన్నది కాబట్టి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం కోసం వాళ్ళు తపస్సు చేశారు, ప్రార్థించారు, పరమేశ్వరుడి కోసం ఏడ్చారు, తమ మనస్సులో ఉన్నటువంటి బాధని మహాదేవ పాద సమర్పణం చేశారు ఆర్యాంబా శివగురులు. నిర్మల భక్తికి పరమేశ్వరుడు సంతసించాడు. ఏం కావాలి శివగురు అని అడిగాడు ఆయన. మాకు సంతానం ప్రసాదించు స్వామి అన్నారు. మళ్ళా వాళ్ళు వీళ్ళు ఎందుకయ్యా, నేనే నీకు కుమారుడిగా పుడతాను అన్నాడు ఆయన. ఎంత అదృష్టం అండి, ఆ తల్లిది కనక గర్భ కాబట్టే పరమేశ్వరుడికి జన్మనిచ్చేటువంటి భాగ్యశాలైంది ఆర్యాంబ. మనకి అష్టాదశ పురాణాల్లో వాయుపురాణం అని ఉన్నది. వాయుపురాణంలో పరమేశ్వరుడు ఓపెన్గానే చెప్పాడు, కలిలో దుర్వాది మతఖండనం చేసేందుకు నలుగురు శిష్యులతో నేను భూలోకంలో మానవ రూపంతో అవతరిస్తాను అని చెప్పాడు పరమేశ్వరుడు. మనకి నమకంలో ఒక పేరుంది, వ్యోమకేశుడు అంటారు పరమేశ్వరుణ్ణి. వ్యోమకేశుడు అంటే అర్థమేమిటన్నారు, దీర్ఘమైనటువంటి కేశ సంపదలు కలిగినవాడు. యుక్తకేశుడు అని కూడా చెప్పారు అందులోనే. యుక్తకేశుడు అంటే అర్థమేమిటన్నాడు, బోడిగుండుతో ప్రకాశించేవాడు అన్నారు. అక్కడ వ్యోమకేశుడుగా ఉన్నాడు, కలియుగంలో యుక్తకేశుడుగా ప్రకాశించాడు శంకర భగవత్పాద రూపంలో. సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరుడు, నేనే కుమారుడుగా జన్మిస్తాను అన్నారు. చాలా సంతోషం అన్నారు. వీళ్ళు ఇల్లు చేరారు. కాలచక్ర భ్రమణం జరిగింది. ఆర్యాంబ నెలదప్పి గర్భవతి అయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 నెల సగానపడ్డది, 11 వచ్చింది, 11 సగానపడ్డది, 12 నెల కూడా ప్రవేశించింది ఆర్యాంబకు ప్రసవం కాల. ఎందుకు అన్నారు, ఆ లోపల ఉన్నవాడు 14 లోకాలని కంట్రోల్లో పెట్టేవాడు. వాడు ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు వస్తాడు. అంతవరకు మనం వెయిట్ అండ్ సీ ప్రోగ్రామే. మన చరిత్రలు ఏమీ పనికిరావు. అక్కడ నందననామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, పంచమి, ఆర్ద్రా శుభనక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో సాక్షాత్తు కుమారస్వామి ప్రభవించినట్లుగా ఆర్యాంబకు 12 మగపిల్లవాడు కలిగాడండి. 12 నెలలు మోసింది ఆ తల్లి. అందుకనే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు. పెద్దలందరూ ఎక్కువగా ఈ కాలంలోనే పుట్టారు. వైశాఖ శుక్ల పంచమి శంకర్ల వారు, వైశాఖ శుద్ధ షష్ఠి జాగరాజస్వామి వారు, వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్యస్వామి వారు, వైశాఖ శుక్ల ఏకాదశి గంగామ్మవారు, వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహస్వామి వారు, వైశాఖ శుక్ల పూర్ణిమ అన్నమాచార్యుల వారు, వైశాఖ బహుళ పాడ్యమి చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు, వైశాఖ బహుళ తదియ నారద మహర్షుల వారు, వైశాఖ బహుళ పంచమి శ్రీశక యోగీంద్రుల వారు, వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు. ఎందుకండి ఇంతమంది అప్పుడే పుట్టారంటే, 54 డిగ్రీల టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే మరి కండిషన్డ్ ఎయిర్ ఉండాలి కదా. అందుకనే వాళ్ళు పుట్టి ఈ జాతిని చల్లబరిచారు. ఆర్ద్రా నక్షత్రం, అది రుద్ర నక్షత్రం. కర్కాటక లగ్నంలో 12 మగపిల్లవాడు కలిగాడు ఆర్యాంబకు. సాక్షాత్తు శంకర వరప్రసాది కాబట్టి ఆ పిల్లవాడికి శంకరుడు అని నామకరణం చేశారు శివగురు. 3వ ప్రాయం కలిగింది బాలశంకరుడికి. 3 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా ప్రారంభం ఎవరైనా అనుభవించాల్సిందేనండి, అందులోంచి ఎవరూ తప్పించుకోలేరు. దేహం అనేటువంటిది ధరించిన తర్వాత ఎవరైనా తదనుగుణ్యంగా అన్నీ అనుభవించాల్సిందే. మహాత్ములు అనుభవిస్తున్నప్పుడు ఏమనుకుంటారు అన్నారు, ఇది నాది కాదు, ఇది వేరు, నేను వేరు అనుకుంటారు. అందుకనే రమణ మహర్షుల వారు కూడా శరీరాన్ని ఎప్పుడూ నేనని చెప్పేవారు కాదు, అది 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 అని చెప్పేవారు. అంటే ఏమిటన్నారు, అది వేరు, అందులో ఉన్న నేను వేరు అన్నారు. దీనికే ఉపనిషత్తు మంచి భాష్యం చెప్పింది, ఓ చినిగిన సంచి ఉందర్రా, అది ఎలా ఉంది అన్నారు, చినిగి ఉన్నది అన్నారు. చినిగి ఉన్న సంచిలోకి ఓ బంగారు నగ వేశాం, ఆ సంచికి విలువ కలిగింది. ఎప్పటి వరకు అన్నారు, నగ సంచిలో ఉన్నంత వరకు అన్నారు. నగ తీసామనుకోండి మళ్ళా చిల్లి చిల్లి. అట్లాగే 9 చిల్లులున్నటువంటి శరీరం అనే సంచిలో భగవంతుడే బంగారు నగ ఉండబట్టేరా దీనికి విలువ, వాడు తప్పుకుంటే ఏమీ లేదు అని చెప్పారు. అందుకనే మహాత్ములు
అనుభవించినప్పటికీ దాన్ని మనస్సులోకి తీసుకోరు. నాబోటి వాడి మనస్సు నిండా అదే ఉంటుంది, అదే తేడా. మూడేళ్ల ప్రాయం వచ్చింది శంకరుడికి, ఏం జరిగింది? ఓ కష్టం కలిగింది. అధిక పుణ్యుండు శివగురు ఒకనాడస్తమిల్చను గృహమునా, అధిక పుణ్యుండు శివగురు ఒకనాడస్తమిల్చను హరినాపి హరిణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్టుం నశక్యతే. భగవంతుడైనా ఏదో వదిలేస్తాట, కర్మ వదిలేయదు. కర్మానుభవం తప్పకుండా అనుభవించాల్సిందే. కర్మ అనుభవిస్తే ఏమైపోతుంది అన్నారు, అక్కడికి ఆ అకౌంట్ సెటిల్ అయిపోతుంది అన్నారు. బాగా సుఖాలు అనుభవిస్తున్నాం అనుకోండి, దీనికి పెద్దలు ఏం చెప్పారు అంటే పుణ్యక్షయం అయిపోతున్నదిరా నాయన అన్నారు. మరి దుఃఖాలు అనుభవిస్తున్నాం, పాపక్షయం అయిపోతున్నదిరా అన్నారు. సుఖమంటే ఏమిటన్నారు, వజ్రాలు తాపడం చేసిన బంగారపు కత్తితో పొడవటం లాంటిది అన్నారు. పాపం అంటే ఏంటన్నారు, పిడి కత్తితో పొడవటం. ఏదైనా ఒకటేగా, దాంట్లో అమృతము దీంట్లో రక్తం వస్తుందా? పుణ్యానుభవం అయిపోతూ ఉంటే సుఖాలు అనుభవిస్తాం, పాపానుభవం అయిపోతూ ఉంటే కష్టాలు అనుభవిస్తాం. అసలు పాప పుణ్యానుభవం లేకుండా ఉండాలంటే ఏది అనుభవంలోకి రావాలన్నారు, జ్ఞానం అనుభవంలోకి రావాలన్నాయినా. నా హి జ్ఞానేన సదృశం ప్రోక్తం, కానీ జ్ఞానాదేవతు కైవల్యం. అయ్యా, కర్మ ఎవరినీ విడిచిపెట్టదు, అందరూ అనుభవించాల్సిందే. దాంట్లో హెచ్చుతగ్గులు ఉండవు. భగవంతుడైనా ఒప్పుకుంటాడు, కానీ కర్మ ఒప్పుకోదు. మూడేండ్ల వాడైనాడు బాలశంకరుడు. ఆ పిల్లవాడికి పితృవియోగం కలిగింది, శివగురువుకి శివసాయుధ్యం లభించింది. మూడేళ్లకి తండ్రి ఎలా ఉంటాడో కూడా ఇంకా బాగా తెలియదండి ఆ పిల్లవాడికి. తండ్రి ఎలా ఉంటాడో కూడా బాగా తెలియని ఆ పసి శంకరుడికి పితృవియోగం కలిగింది, శివగురువుకి కైలాస ప్రాప్తి కలిగింది. ఆర్యాంబ సహగమనానికి సిద్ధమైతే బంధువులు ఆ ప్రయత్నాన్ని ఆపేశారు, నువ్వు కూడా వెళ్ళిపోతే పిల్లవాడు అనాథైపోతాడే. భర్తృవియోగ దుఃఖాన్ని వృద్ధి చెందుతున్నటువంటి పిల్లవాళ్ళలో చూసి మర్చిపో అని చెప్పారు. పట్టుబిగున ఆ తల్లి ఆ ప్రయత్నం మానేసింది. ఐదేండ్ల వాడైనాడు బాలశంకరుడు. వాళ్ళ ఆచారం ప్రకారం పిల్లవాడికి బంధువుల సహాయంతో ఉపనయనం చేయించింది ఆర్యాంబ. అందుకనే అది సంస్కారము అన్నారు. గర్భాష్టమేషు అని చెప్పారు. తల్లి గర్భంలో ఉన్న ఆ సంవత్సరం కూడా కలుపుకొని ఏడేళ్లకే ఉపనయనం చెయ్యాలి. వివాహం నువ్వు చేయాల్సిన నీ చేత చేయించేంత గోల్డెన్ ఆపర్చునిటీ వాడు నీకు ఇవ్వడు, వాడే చేసుకొస్తాడు. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న, ఆహా నాన్న, నాకు మీ అమ్మకి తెలియకుండా ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 మంత్స్ బ్యాక్లే నాన్న. ఇప్పుడు ఎన్ని కొంపల్లో చూడటల్లా ఈ సూర్యోదయం, మన ఇంట్లోనే పొద్దు పొడిచిందా? సంస్కారం నీవు చెయ్యాలి, ఉపనయనం 7 ఏళ్లకే చెయ్యాలి. ఎందుకంటే అది సరైనటువంటి వయస్సు, ఇతర విషయ లౌల్యం అంటనటువంటి వయస్సు. అక్కడి నుంచి వాడు వేదాధ్యయనం చెయ్యాలి. వేదో నిత్యమధీయతాం, భగవంతుడు మానవుడికి ఎందుకు సంపద ఇస్తాడు అంటే వేదం చదువుకున్నవాణ్ణి గౌరవించేందుకు, చదువుకుంటున్నవాణ్ణి ప్రోత్సహించేందుకు, ఇందుకే. అందుకని వేదాన్ని మేమేదో ఉద్ధరించాం అనుకోకూడదుట, దానికి ఉపకరిస్తే మన జన్మలు ఉద్ధరింపబడతాయి అని చెప్పారు. ఆ వేదో నిత్యమధీయతాం, 7 ఏళ్లకి ఆ ఉపనయనం చెయ్యాలి, గాయత్రిని అనుష్ఠించాలి, త్రికాల సకాల సంధ్యావందనం చెయ్యాలి. వేరే ఇంక ఏది అనుష్ఠానాలు చెప్పలేదు ధర్మశాస్త్రం. ఒక్క గాయత్రిని పెద్ద స్వాముల వారి దగ్గరికి ఎవరో వెళ్ళారట, వెడితే నాకు కాస్తంత జ్ఞానం ఇవ్వండి అని అడిగారట. కొంతమంది ఇట్లాంటివి మాట్లాడుతుంటారు, పెద్దవాళ్ళ దగ్గర ఏం మాట్లాడకూడదు, నాకంత భక్తి ఇవ్వండి. మనం అడగటం ఏమిటి, వాళ్ళకి తెలియదా? స్వాములు వారు నవ్వి, రోజు 3 పూట్ల సహస్రం చేస్తూ గాయత్రి 1-2 ఏళ్ళు అయిన తర్వాత కనపడు అన్నారట. ఇది కుదిరే పనులు కాదులే అని వాడు సర్దుకున్నాడు. అంత తేలిక జ్ఞానం పొందటం
ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసినంత తేలిక. కొన్ని లక్షల జన్మలు చస్తే పై జన్మలో ఏదైనా కలిగింది అనిపిస్తుంది జ్ఞానం. సకాల సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అన్నారు. ఇంకా వేరే ఏమీ చేయాల్సిన పని లేదు. అయితే మన వాళ్ళు ఏదో ఓ చిన్న సవరణ చేశారు, కాలాతిక్రమణ దోష పరిహారార్థం అని పెట్టి చాలామంది దాని మీదే నడుస్తున్నారు. అది పెట్టకుండా ఉంటే బాగుండేది. ఎందుకో పెట్టారు పోండి, అసలు చెప్పెట్టకపోతే ఏడుస్తారని మన వాళ్ళు అదే లైన్ పట్టారు. గర్భాష్టమేషు అన్నారు, ఏడేళ్లకు ఉపనయనం చేయమన్నారు. కొంత కొంతమందిలో ఐదేళ్లకు ఉపనయనం చేసే సంప్రదాయం ఉన్నది. పిల్లవాడికి ఐదేళ్లకు ఉపనయనం చేయించింది ఆర్యాంబ. గురు శుశ్రూషయా విద్యా అని గురుకుల వాసం చేస్తూ బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ పిల్లవాడు ఉపాదానం చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. చూడండి, ఉపాదానం చేస్తూ విద్యాభ్యాసం చెయ్యాలి. బ్రహ్మచారి ఎన్నిళ్లల్లో ఉపాదానం చెయ్యాలి అన్నారు? ఏడిళ్లల్లో ఉపాదానం చేయమన్నారు. ఏడిళ్లల్లో దొరక్కపోతే ఇంకో ఇంట్లో ప్రయత్నం చేయమన్నారు. ఎనిమిదో ఇంట్లో కూడా దొరక్కపోతే గురువుగారి ఇంటికి వస్తే ఆ గురుపత్ని సద్దన్నం పెట్టి వాడికి చదువు చెప్పమన్నారు, వేడికూడు పెట్టమన్నా. సన్యాసి ఎన్నిళ్లల్లో భిక్షకి చూడాలి? సన్యాసి ఐదిళ్లల్లో భిక్ష కోసం ప్రయత్నం చేయాలట. ఐదిళ్లల్లో భిక్ష దొరక్కపోతే ఇంకో గడప ఎక్కకూడదు, హ్యాపూట ఏకాదశి వ్రతమే. బ్రహ్మచర్యాశ్రమంలో బాలశంకరుడు ఆరేళ్ల ప్రాయం వచ్చి ఉపాదానం కోసం అన్ని ఇళ్ళకి వెళుతూ ఆ రోజు ప్రథమతః ఒక ఇంటి ముందుకెళ్ళి భవతీ భిక్షాం దేహి అని కేకబెట్టారు. అసలు ఆ ఇల్లు ఎలా ఉంది అన్నారు. ఆ ఇంటి దరిద్రం మొత్తం కనపడుతున్నది. ఆ ఇంటి మీద ఉన్న తాటాకులన్నీ ఎగిరిపోయినాయిట. ఎందుకు ఎగిరిపోయినాయన్నారు? వీళ్ళతో ఉంటే ఈ దరిద్రమే మనకు కూడా అంటగడతారు. అందుకే డబ్బు అనవసరమైన స్నేహాన్ని కలుపుతుంది. జేబులో 100 రూపాయలుంటే దానికి ఆంక్షా అభ్యంక్షా చెప్పేంతవరకు ప్రతివాడు స్నేహితుడే. దరిద్రం నిజమైన స్నేహితుడు ఎవరో తెలియజేస్తుంది లోకంలో. పరమ నిరుపేదల గృహం అండి. మా దీక్షిత్దాస్ గారు చెప్తారు ఆ ఇల్లు ఎట్లా ఉందో. పిడికెడు బియ్యమైన కనిపింపవు గీమున గృహము ప్రకృతి, గీము వికృతి. యాయవారమెత్తడి పని మీద పోయి సనుదేరడు కొంపకు గేస్తు సిగ్గుతో ముడుచుకపోవు తద్గృహిణి మోమున దయ్యము తాండవించే పిడికెడు బియ్యమైన కల్పింపవు గీమున. ఈ పిల్లవాడు అమ్మా అని కేకబెడితే ఆ ఇల్లాలు సిగ్గుతో చచ్చిపోయిందండి. కారణం ఏమిటి అన్నారు. వాళ్ళు అన్నం తినే వారం రోజులైంది ఆ కొంపలో. ఆ ఇంటి యజమాని పేరేమిటి అన్నారు. ఆయన పేరు అయాచిత దీక్షితులు అని చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యాయవారం కోసం పోయినాడు. 7 రోజులైంది కొంప వదిలి. ఆయన ఇంటికి రాలా. ఈ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవలా. పైగా ఆ ఇంటి మీద ఉన్న తాటాకులన్నీ ఎగిరిపోతే 4-5 తాటాకులు పాపం ఆ ఇంటి వాళ్ళని రక్షిస్తున్నాయిట. ఎందుకు అన్నారు. మనం కూడా వెళ్ళిపోతే గృహస్థు బాధపడతాడు. గృహస్థుకి కావలసిన సౌకర్యం మనం ఇవ్వలేకపోవచ్చు. వాడికి కష్టం కలిగినప్పుడు మనం ఉన్న చోటికి వచ్చి నిలబడి వాడి కష్టాన్ని పోగొట్టుకుంటాడు కదా. అందుకనేనండి దాన లక్షణం పెద్దగా ద్రవ్యం ఉండాల్సిన పనిలే. భావదరిద్రం లేకుండా ఉంటే చాలు అన్నారు. ఆ ఇల్లాలు సిగ్గుతో చచ్చిపోయింది. ఏమీ పెట్టలేకపోతున్నాను, ఈ వచ్చిన పిల్లవాడికి ఏమీ ఇవ్వలేకపోతున్నాను ఎందుకు అన్నారు. వాకిట్లోకి వచ్చిన వాడు రిక్తుడై వెళ్ళిపోతే యజమాని పుణ్యంలో 3 అంతులు తీసుకెళ్ళిపోతాట వాడు వెళ్ళిపోతూ. అందుకని ఎప్పుడూ కూడా లేదు అన్న శబ్దం సనాతన ధర్మంలో లేదండి. ఇచ్చేది, ఇప్పించేది, తినేది, తినిపించేది అంతా పరమేశ్వరుడే. వాడు ఉపవాసంతో వచ్చాడు. 4 ప్రాణాలు పోయి వచ్చాడు. 5వ ప్రాణం ఒక్కటే ఉన్నది, దాని పేరే విశ్వాసం అన్నారు. ఆ విశ్వాసం ఏంటన్నారు, ఈ ఇంట్లో అయినా అంత దొరికితే తిందాం, లేకపోతే ఆ ప్రాణం కూడా తీసిన పుణ్యం వస్తుంది. ఆ ఇల్లాలు సిగ్గుతో లేదని చెప్పే అభిప్రాయం లేక ఇల్లంతా నిమిరి 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 చూసిందండి. ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా దొరుకుతుందేమో. ప్రయత్న లోపం లేకపోతే భగవంతుడు అనుగ్రహిస్తాడు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అని చెప్తున్నది వేదం.
సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుంది అన్నారు, అది శుద్ధ సంకల్పం అయితే సిద్ధిస్తుందిరా అన్నారు. వెతికింది, ఈవిడ ప్రయత్నాన్ని పరమేశ్వరుడు ఊరికే పోనిస్తాడా? నమ్మకం ఉంటే పరమేశ్వరుడే గట్టెక్కిస్తాడండి. అడవి పక్షులకు ఎవ్వడు ఆహారం ఇచ్చను, మృగజాతకి ఎవ్వండు మేత పెట్టే, తల్లి గర్భమునందు శిశువుని ఎవ్వడు పెంచే, చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే, జీవకోట్లను పోషింప నీవే దాతగాని వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పారు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ముందర మేత పెట్టి తర్వాత మూతి పెడుతున్నాడు పరమాత్మ. వీడు పుట్టడానికి ముందు వీడు తినే అన్నం పుట్టిస్తున్నాడండి ఆయన. అటువంటి విశేషం భగవంతుడు ఎప్పుడూ ఎవరిని విడిచిపెట్టడు. ఆయనని మనసారా నమ్ముకుంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదు పరమాత్మ. వెతికింది వెతికింది వెతికింది, తలుపు ప్రక్కన ఒక ఎండిన ఉసిరిగ పండు కనపడ్డది. ఎట్లా ఉన్నదండి ఆ ఉసిరిగ పండు అన్నారు. వీళ్ళ ఐశ్వర్యం ఎండిపోయినట్టే ఎండిపోయిందండి. డబుక్కున ఆ పండు చేత్తో తీసుకుంది. ఎందుకంటే లేదు అని చెప్పలేకుండా ఉన్నది ఈశ్వర సమర్పణ బుద్ధితో ఇద్దాం. అందుకనే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు మెలుకురాలు తట్టెడేలా. ఆ పండు తీసుకున్నది తన కన్నీళ్లతో కడిగింది. గబగబా పిల్లవాడు వెళ్ళిపోతాడేమో అని ఆ మెట్లు దిగి ఆ భుజం మీదకి పమిట కొంగు లాక్కుంటూ ఆ పిల్లవాడి ఉపాదాన పాత్రలో సిగ్గుబడుతూ, నాయనా ఇంతకంటే ఏమి ఇచ్చుకోలేనురా, ఉన్నది ఇదే, నన్ను క్షమించు అనేటువంటి మంచి మనస్సుతో, తనకున్నటువంటి ఆ ప్రేమాస్పద హృదయంతో ఆ తల్లి ఏడుస్తున్నది అండి. ఎందుకు ఏడుస్తున్నది అన్నారు. ఇంతకంటే ఇచ్చుకోలేకపోతున్నందుకు అన్నారు. కాదు కాదు, ఇదైనా ఇప్పించినందుకు భగవంతుడికి ఈ కన్నీరు తప్ప నేనేమీ ఇవ్వలేకపోతున్నాను. ఆ దుఃఖంతో వచ్చి ఆ పిల్లవాడి పాత్రలో వేసి కృష్ణార్పణం అంది. కృష్ణార్పణంతో యద్రవ్యం ఇచ్చేటప్పుడు కృష్ణార్పణమనే చెప్పాలట. కృష్ణార్పణం అన్నది ఆవిడ. చాలా తేలికగా ఉంది, ఇంకా పాత్ర బరువుగా ఉంది పండు కంటే. ఐదేళ్ల పిల్లవాడట చూశాడు ఆ తల్లి ముఖాన కాసంత బొట్టు మెరుస్తూ ఉన్నది. కట్టుకున్నటువంటి వస్త్రం కొద్దిగా చిరుగులు పడి ఉన్నది. ఆ దైన్యాన్ని దృశ్యీకరిస్తూ ఆ ఇంటిని చూశాడు. ఆరేళ్ల పిల్లవాడికి కొంచెం లక్ష్మీదేవి మీద కోపం వచ్చిందండి. మరి ఆవిడ చరిత్ర ఏమిటో అంతే, బోలెడుంటుంది ఇచ్చే బుద్ధి ఉండదు ఒక్కళ్ళకి. మేరు పర్వతం రాసిస్తానంటాడు, వాడి జబ్బుకే చిల్లిబడి ఉంటుంది. ఏమిస్తాడు చెప్పండి? ఇచ్చేవాడికి ఇచ్చే బుద్ధి ఉండదు, బోలెడిద్దామనుకున్న వాడికి ఇవ్వటానికి ఏమీ ఉండదు. ఏమిటమ్మా ఈ లెక్క అని చెప్పి ఆరేళ్ల పిల్లవాడు ఎండిన ఉసిరిగ పండు తన పాత్రలో వేసిన ఆ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టాలి అనే దృఢ సంకల్పంతో, శ్రద్ధాబద్ధ బుద్ధితో సర్వదారిద్ర్య భంజని అయినటువంటి ఆ మహాలక్ష్మిని స్తోత్రం చేస్తూ ఉన్నాడండి ఆరేండ్ల పిల్లవాడు. దీని పేరే కనకధారాస్తవము అన్నారు. ఏమిటి ఇది, చదివితే ఏమన్నా వచ్చి పడుతుందా అన్నారు. అట్లాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవాకండి. మరి ఏమిటండి 40 రోజులు పారాయణ చేస్తే కనకధారాస్తవం? ఇప్పుడు అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి. 40 రోజులు పారాయణ చేయండి. అంబానీ ఇస్తాడా, ముఖేష్ ఇస్తాడా, ఎందుకు ఇస్తాడు? దరిద్రం అనుభవిస్తున్నప్పటికీ దరిద్ర స్పృహ మనస్సు కంటకుండా భగవంతుడు కాపాడతాడు. అది ఏదైనా స్తోత్రాలు కానీ పారాయణలు కానీ చేస్తే వచ్చేటువంటి ఫిలసాఫికల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ ఎప్పుడూ ఇవ్వడు పరమాత్మ. ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చే అవసరము లేదు ఆయనకి. ఏదైనా అదే చెప్తారు పెద్దలు. నిర్మల చిత్తంతో ఆ ఇంటి దరిద్రాన్ని పోగొట్టాలి అని ఆ పిల్లవాడు స్తోత్రం చేస్తున్నాడు. అంగం హరే పులగ భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మ వరలక్ష్మీ మాయమ్మ
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై సంస్థితాయై కేలిషు సంస్థితాయై ప్రళయ కేలిషు సంస్థితాయై స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై పుష్ట్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై మా మహాలక్ష్మి కరుణారసలహరి మామవ మాధవ మనోహరి జగజ్జనని లోకమాత పరమేశ్వరి అంటూ ఆరేండ్ల పిల్లవాడు మాతర్న మామి కమలే కమలాయతాక్షి ఆమీలితాక్షమధిగమ్యముదా ముకుందం సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. నీ దీర్ఘనయనంతో మీ ఇంటాయన అనేటువంటి ఓ కమలాన్ని నువ్వు చూస్తావుట తల్లి. చూడండి, అమ్మవారి చిరునవ్వు అనేటువంటిది, ఆ చిరునవ్వు అనేటువంటి చంద్ర వెన్నెలల కాంతి, శ్రీ మహావిష్ణువు యొక్క ముఖము అనేటువంటి పద్మం మీద పడాలట. పడితే ఆయన ఇంత అవుతుందిట ముఖం. ఏమమ్మా, దగ్గరగా ఉన్నవాడిని ఎప్పుడైనా చూడొచ్చు, కాస్త దూరంగా ఉన్నవాళ్ళని దగ్గర చూపు చూడు అన్నారు. దగ్గర చూపు అంటే ఏమిటన్నారు, మనకి బాగా ఇష్టమైన వాళ్ళని అట్లా చూస్తాం, దాన్ని దగ్గర చూపు పొట్టి చూపు అంటారు. దగ్గరగా ఉన్నవాడిని ఎప్పుడైనా చూడొచ్చు, దూరంగా ఉన్నవాళ్ళని కాస్త దగ్గరగా చూడు అంటే ఓ పొట్టి చూపేయి మా వైపు కూడా. ఆ మీలితాక్షమధిగమ్యముదా ముకుందం సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. తల్లి, ఈ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టాలి, ఈ ఇల్లాలకంత ఐశ్వర్యం ఇవ్వాలి, వీళ్ళ ఇంట్లో నువ్వు ఎప్పుడూ స్థిర నివాసం చేయాలి అన్నారు. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది. వాళ్ళకి ఆ సౌకర్యం ఉండేది 24/7/365. ఏమిటి ఆ వెబ్సైట్లోకి చేరాల్సినటువంటి లాగిన్ అవ్వాల్సిన పాస్వర్డ్ అన్నారు. భక్తి జ్ఞానం వైరాగ్యం ఉంటే చాలు, అందులోకి ఎంటర్ అవుతాం, అది అయితేనే ఓపెన్ అవుతుంది ఆ లాగిన్, లేకపోతే కుదరదు. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏమిట్రా నన్ను పిలిచావు శంకర అంది. ఏమిటమ్మా ఈ గోళ, మీ ఇంట్లో ఈ వీళ్ళ అక్కయ్యని ఎందుకు ఉంచావు, మీ అక్కయ్యని ఎందుకు ఉంచావు అని అడిగారట. సముద్రుడికి ఇద్దరు కూతుళ్ళు, పెద్దావిడిని పెద్దమ్మ అంటారు, చిన్నావిడిని చిన్నమ్మ అంటారు.
వీళ్ళిద్దరూ ఒకసారి అందాల పోటీ పెట్టుకున్నారట. నువ్వు అందంగా ఉంటావా, నేనందంగా ఉంటాను. అప్పట్లో ఎఫ్టీవీ లేదు, ర్యాంపు మీద నడవటం లేదు, జడ్జెస్ మార్కులు వేయటం లేదు. అయ్యా, ఆ రోజు అనుకోకుండా గెస్ట్గా నారదులు వచ్చాట. ఆయన్ని పట్టుకున్నాడు. నారద, మా ఇద్దరిలో ఎవరందంగా ఉంటారో చెప్పు అన్నారట లక్ష్మీదేవి పెద్దమ్మవారు. ఆయనకి గొంతులో పండు వెలక్కాయే పడ్డది. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇది అడుగుతారా? ఏం చెబితే ఎవరికి ప్రమాదం? ఆయన చాలా మంచివాడు, వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎప్పటికి అయ్యది అప్లికబుల్, అప్పటికా టాకు టాకి అదర్స్ హార్ట్ని హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని. ఇది ఆయనకి బాగా ఉంది. ఆయన చెప్పాట, ఓ చిన్నమ్మా నువ్వు వస్తుంటే అందంగా ఉంటావే, ఓ పెద్దమ్మా నువ్వు పోతుంటే అందంగా ఉంటా. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తి. ఎక్కువ లేదు, అంతే కదా. గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ రెండోసారి రిపీటబుల్ కాదు. అందుకనే దరిద్రం పోతే అందం, లక్ష్మి కలిగితే అందం. ఎందుకమ్మా ఇంట్లో మీ అక్కయ్య నుంచావని అడిగితే అమ్మవారు క్లారిఫికేషన్ ఇచ్చిందంటో, శంకరా నాకు ఎవరి ఎందు స్వపక్షపాతం లేదు నాయన. ఆయా జీవులు చేసుకున్నటువంటి పూర్వకర్మానుభవ విశేషం చేత వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాను. సుకర్మ ఉన్నంత వరకు నిలుస్తాను, సుకర్మ క్షయమైపోతే ఆ ఇంట్లో ఉండే అవకాశం లేదురా. ఇంత దరిద్రం అనుభవిస్తున్నటువంటి ఈ ఇల్లాలు పూర్వజన్మలో మహదైశ్వర్య సంపన్నురాలు. ఈవిడకు ఒక దిక్కుమాలిన బుద్ధి ఉంది. వాకిట్లోకి ఎవరొచ్చినా, లేదు పో వెళ్ళు పని చేసుకో, ఈ ఉపదేశ సారమంతా చేసేది. చేసేవాళ్ళకే పని లేక చస్తున్నారు. ఇక వాళ్ళేం చేస్తారు పనులు? వాకిట్లోకి వచ్చిన వాడికి ఎప్పుడూ కూడా ఉపదేశం ఇవ్వకూడదు, చేతయితే వాడు దుఃఖాన్ని పోగొట్టాలి. వాకిట్లోకి ఎవరొచ్చినా ఏమీ ఇవ్వనటువంటి కారణం చేత ఈ జన్మలో దరిద్రం కలిగింది అని చెప్పిందండి అమ్మవారు. ఆదాన దోషేణ భవేద్ దరిద్రం, భవేద్ దరిద్రేణ పునరేవ పాపి అని చెప్పారు ధర్మశాస్త్రం. ఉన్నప్పటికీ వాకిట్లోకి ఎవడైనా వస్తే ఏమీ ఇవ్వకపోతే వచ్చే జన్మలో దరిద్రుడవుతాడు. దరిద్రాన్ని తట్టుకోలేక పాపం చేస్తాడు, పాపం వల్ల మళ్ళా దరిద్రం తప్పదు అని చెప్పింది. శంకరుడు చెప్పాడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నాకు ఎండిన ఉసిరిగ పండిచ్చింది కాబట్టి నువ్వు కటాక్షించవలసిందే అన్నారు. శంకరుడి యొక్క స్పెషల్ కన్సిడరేషన్ అండి. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఫైల్స్ యాజ్ పర్ ది స్పెషల్ కన్సిడరేషన్ రాస్తారు. ఎందుకు ఏమిటి అనడకూడదు, దాన్ని పాస్ చేయటమే. అయితే అందరికీ రాయరు, చాలా అత్యుత్తమ స్థితిలోనే ఆ మాట రాస్తారు. శంకరుడి యొక్క స్పెషల్ కన్సిడరేషన్ మీద ఎండిన ఉసిరిగ పండి ఇచ్చిందండి ఆ తల్లి. ఆ ఇంట్లో ఏం జరిగింది అన్నారు. దినకర కోటి ప్రకాశకాయే దీప్యమాన ద్యుయచ్ఛాయే వనజస నది వందిత ఎండిన ఉసిరిగ పండు ఆవిడిచ్చింది, బంగారపు ఉసిరిగ పళ్ళ వర్షం ఈవిడిచ్చింది. ఇంటి నిండా బంగారపు ఉసిరిగ పళ్ళేటండి, ఏమైందయ్యా అన్నారు. అంతకుముందు ఐశ్వర్యం ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడు దరిద్రం ఎలా ఉంటుందో వాళ్ళకి గుర్తులేదు అని చెప్పారు. అందుకనే మహాత్ములకి చేసిన చిన్న ఉపకారమైనా చిన్న సహాయమైనా అనంతమైన పుణ్యాన్ని మనకే ఇస్తుంది, వాళ్ళు ఉంచుకోరు అన్నారు. మహాత్ములది ఏమిటన్నారు, కరుణ అన్నారు. కరుణ అంటే అర్థమేమిటన్నారు, వాడి దరిద్రాన్ని పోగొట్టగలిగే ధైర్యాన్ని కలిగి ఉండటమే కరుణ అన్నారు. మరి దయంటే ఏమిటండి అన్నారు, వాడి దరిద్రం పోగొట్టలేక వాడు ఏడుస్తూ ఉంటే మనం కూడా ఏడుస్తాం, అదే దయ. దయ వేరు కరుణ వేరు అన్నారు. అందుకే ఏకోరస కరుణ ఏవహ అని చెప్పారు. ఇంటికి వచ్చేసాడు. ఆర్యాంబ భుజాల మీద పడి అలా ముందుకి వెనక్కి ఊగుతూ, వెనకటికి పిల్లలకి ఆ అందం ఉండేది చిన్నతనాల్లో,
స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు విసిరేసి వాళ్ళ అమ్మ ఎక్కడుందో వెతికి ఆవిడ భుజాల మీద పడి వాడు ముందుకి వెనక్కి ఊగుతూ ఆ స్కూల్లో జరిగినవన్నీ చెప్పేవాడు. ఇప్పుడు పిల్లలకి అవకాశం లేదు, తల్లులకి అవసరం లేదు కాబట్టి అందరూ సెల్లులలో బాగా మునుగున్నారు కాబట్టి చెప్పుకోవక్కర్లక్క. ఆర్యాంబకంతా చెప్పాడు. సంతోషించింది పోన్లేరా నాన్న, ఎంతో అదృష్టం అయినటువంటి కార్యక్రమం చేశావని. అలా పిల్లవాడు ఆ ఇంటి దరిద్రాన్ని పోగొట్టాడు. రోజు ఆర్యాంబ శంకరుడు వాళ్ళ ఇంటికి 3 మైళ్ళ దూరంలో ఉన్న పూర్ణానది స్నానానికి వెళ్ళేవారు. ఒకరోజు మంచి వేసవికాలం, శంకరుడు స్నానం చేసి గురుకులానికి వెళ్ళిపోయినాడు. కొంచెం పొద్దెక్కిన తర్వాత ఆర్యాంబ స్నానార్థమై బయలుదేరి చేతిలో మడిబిందె, నీళ్ల బిందె, భుజం మీద మడిబట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళింది. స్నానం చేసింది, మడిబట్టలు పిండుకుంది, నీళ్ల బిందె పట్టుకుంది. తిరిగి రావటానికి ఆ తల్లి శరీరం సహకరించలేదు. కారణం ఏంటంటే అప్పటికే ఆవిడ చాలా పెద్దదైపోయింది. ఆ మంచి ఎండలో ఆవిడ రాలేక ఆ ఎర్రటి ఇసుకలో అలా వాలిపోయింది ఆర్యాంబ. సాయంత్రం అయినా తల్లి ఇంటికి రాకపోయేటప్పటికల్లా పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్ళాడు బాలశంకరుడు. ఎర్రటి ఎండలో అస్తమిస్తున్న సూర్యుడితో పాటు దర్శనమిచ్చిందండి తల్లి. ఆ ఇసుకలో అలా కూలిపోయింది ఆ తల్లి. ఆ పిల్లవాడికి కంటి నిండా నీళ్లు కలిగాయో, మా అమ్మకి ఇంత దుఃఖం కలిగిందా. అందుకనే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతా నభవతి అని చెప్పారు. లోకంలో దుర్మార్గమైన సంతానం ఉంటారు, దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా ఉండదు. భగవంతుడు ప్రతి చోట తాను ఉండలేడు కాబట్టే తనకి ప్రతినిధిగా తల్లిని సృష్టించి పంపించాడు. మాతా సమం నాస్తి శరీర పోషణం. తల్లిదండ్రులు బ్రతికుండగా వాళ్ళకి 2 ఇడ్లీ పెడితే చాలు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత చారెడు గారెలేసి ఊరంతా పంచాల్సిన పని లేదు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు దేవతార్చన చేసినా చేయకపోయినా దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా పర్వాలా, ఆయన ఏమనుకోడు. జన్మనిచ్చిన ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు, వాళ్ళని సేవిస్తే ఇంకా వేరే ఏం చేయాల్సిన పని లేదు సంతానానికి. మనం బ్రతికుండగా మనకి జన్మనిచ్చిన వాళ్ళు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్లతో సమానం అని చెప్పింది ధర్మశాస్త్రం. 9 నెలలు నిన్ను మోసిన తల్లి చివరికి అనాథాశ్రమంలో ఉంటుందా, ఏంటి నీ వల్ల ప్రయోజనం లోకానికి అయ్యా. అందుకే తల్లిదండ్రులని సేవించని వాడు ఎప్పటికీ తరించలేడు అని చెప్పింది ధర్మశాస్త్రం. వాడు ఎప్పుడు అప్లికేషన్ పెట్టినా అది రిజెక్ట్ చేస్తాడట పరమాత్మ. అందుకనే తల్లికి అంత విశేషం ఇచ్చారు. ఆ పిల్లవాడు మడిబట్టలు ఇసుక మీద పరిచి ఆ తల్లిని ఎండ వేడి తెలియకుండా తడిబట్టల మీద నడిపించుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. ఆర్యాంబ దుఃఖపడుతున్నది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, రేపటి నుంచి నది స్నానానికి వెళ్ళలేనురా, ఇది నా వల్ల కాదురా. పోన్లేవే, రేపు నదిని మన ఇంటికి రమ్మని నేను చెప్తాను, ఊరుకో అన్నాడు ఈ పిల్లాడు. ఆరిపిడుగా ఎంత మాట్లాడినావురా, పిల్లలు చెయ్యక్కర్లేదండి, ఆ మనస్సు అలా మాట మాట్లాడిస్తుంది. ఆర్యాంబ పిల్లవాడిని కౌగలించుకుంది. ఆ రాత్రి ఆవిడ నిద్రపోయింది. ఈయన నిద్రపోతాడా, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనా. వెంటనే తెలతెలవారుతూ ఉండగా పూర్ణానదికి పరిగెత్తాడు బాలశంకరుడు. శంకరుణ్ణి చూసి పూర్ణాంబ యువతలకి తోసుకొచ్చింది. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు నదీమ తల్లికమ్మ. దయా పూర్ణమము కృపగణరాధే. దగ్గరకు వచ్చే అవకాశం లేదు, నా మాట మన్నించి నా ప్రార్థన ఆలకించి నీవు నా వెంట మా ఇంటికి వస్తే మా అమ్మ సంతోషిస్తుంది, ఇంతకంటే నేనేం చేసే సేవ లేదు మా అమ్మకి అని ఈ పిల్లవాడు వెనక్కి తిరిగాడో లేదో పూర్ణానది తన దిశని దశని రెండూ మార్చుకుందండి. అంతే, ఆయన ఎవరు అన్నారు, ఆయనకి 2 లక్షణాలు లేవన్నారు. ఏమిటా 2 అన్నారు? కాలం ఆయన చేతిలో ఉంది, కామం ఆయన చేతిలోనే ఉంది. ఎవడు పరమేశ్వరుడి చేతిలో ఉంటాడో వాడికి 2 ఉండవు.
ప్రకృతిని ఆయన శాసిస్తాడండి, ఆయన నియంత్రణలో ఉంది ప్రకృతి. యువతలకి తిప్పుకున్నది, శంకరుడు వెంట పరిగెడుతున్నది పూర్ణానది 3 మైళ్ళు పరుగులు తీసిందండి. పరుగులు తీసి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అన్నారు, శంకరుడి ఇంటి వెనకాల ఉన్న అరటి చెట్ల మధ్యలో ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. చాలామంది ఏమంటారంటే ఇట్లా యోగ విద్యను భ్రష్టం చేశారు అంటాడు. వాడి దృష్టి మాంద్యం అది, ఏం చేస్తాం? రమణ మహర్షుల వారి దగ్గరకు వచ్చి ఒక అప్లికెంట్ అన్నట్ట, ఈ మధ్య ఏం చూసినా నల్లగా కనపడుతున్నదండి, కొంచెం దీనికి ఏదన్నా మందు ఉందా అన్నట్ట కంటికి. రమణుల వారు చెప్పారట, దానికేముందిరా, కాస్త పచ్చదనాన్ని చూడటాన్ని నేర్చుకో, నలుపు పోతుంది అన్నట్ట. ఫీజు లేదుగా, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. ఆ నలుపు పోయినప్పుడు రారా, రావక్కర్లేదు, పోతే పోయినట్టే లెక్క అన్నట్ట. వాడు 10 రోజులకే వచ్చాడు. ఏమిరా ఎందుకు వచ్చావన్నట్ట, కొంతమేర పచ్చగా ఉందండి, ఆ మేర తప్పిన తర్వాత మళ్ళీ ఆ నలుపు కనపడుతున్నది అన్నట్ట. ఈ మేర తప్పటం ఏంట్రా, అసలు ఏం చేసామని అడిగా. ఒక్కొక్కటి విజన్ ఎట్లా ఉంటుంది, మీరు పశువు చూడమన్నారు కాబట్టి రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 2 వరకు ఎల్లో కలర్ వేయించేశాను మొత్తం. అప్పటికి 2 ఎకరాల పొలం అమ్మేశాను, ఇక అమ్మటానికి ఏం లేదు, నలుపు తగ్గలేదు అన్నట్ట. రమణుల వారు నవ్వి, ఓరి భ్రష్టుడా, పశువు చూడరా అంటే ప్రకృతిని చూడమని చెప్పా, కానీ రంగులు వేసుకుంటూ బొమ్మని చెప్పానా, పింక్ సిటీ రెడ్ సిటీ లాగా. ప్రకృతిని చూస్తూ ఉంటే కళ్ళల్లో ఉన్న మాలిన్యం తొలగుతుంది, దృష్టిని బట్టి సృష్టి కనపడుతుంది అంతే. సృష్టిలో లోపం లేదు, దృష్టిలో లోపం ఉంది. చాలామంది ఈ మాట మాట్లాడితే దానికి వ్యాఖ్యానం ఏం చెప్పారు అంటే, శంకరుడు తల్లి కోసం నదిని మళ్లించింది నిజమైనప్పటికీ, అంతకుముందు ఆ 3 మైళ్ళు డిజర్ట్ ల్యాండ్, ఊసర క్షేత్రం, నది యువతలకి కోసుకొచ్చింది కాబట్టి సుక్షేత్రమైన మాగాణమైంది. కాలడిలో ఉన్న వాళ్ళందరూ ఆ 3 మైళ్ళ స్థలాన్ని ఎంతకెంత కావాలో అంత పంచుకున్నారు. శంకరుడు ఒక అంగుళం తీసుకోలేక, ఏకక్రియా ద్వ్యర్థకరీ బభువా అని చెప్పారు. తెల్లారింది, ఆర్యాంబ మళ్ళా నదికి బయలుదేరింది. ఎక్కడికెడుతున్నావే అమ్మా, ముసల్తనంలో 3వ హస్తం చేదస్తాం, నదికి రానాన్న. నది దాకా పోవక్కర్లేదు, తలుపు తీ అన్నాడు. పెరటి తలుపు తీసిన ఆర్యాంబకు మందస్మిత వదనార విందయిన పూర్ణాంబ దర్శనమైందండి. అది అదృష్టం. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము విలయువాని గుణము చేత, అందుకనే పుత్రశబ్దం వాళ్ళకే వల్లయింది, వాళ్ళకే అది సెటిల్ అయిపోయింది. ఆర్యాంబకు నవ్వుతూ దర్శనమిచ్చిందిట పూర్ణాంబ. పిచ్చిదానా, ఊళ్ళో ఉన్న జనాల దుఃఖాన్ని నాశనం చేయటానికి వచ్చిన వాడు నువ్వు ఏడుస్తుంటే ఊరుకుంటాడా, నన్ను ఊరుకొనిస్తాడా? తెల్లవారేటప్పటికల్లా బిఫోర్ సన్ రైజ్, సూర్యుడు డైరీలో లేదు ఈ ప్రాజెక్ట్ వరకు, రేపు వాడికి వచ్చి ఎక్కించుకోవాలి డైరీలో, ఇంత కార్యక్రమం చేశాడు. ఆర్యాంబ కోసం వచ్చింది కాబట్టి దాన్ని ఆర్యానది అన్నారు, అంబానది అన్నారు. ఇప్పటికి కూడా కాలడి పెడితే ఇంత సనాతన ధర్మానికి సత్యానికి సమర్థన లేదండి. అసలు 2 3 6 అది ఎక్కడైనా అంతే. మానవులు జన్మించిన తర్వాత వచ్చింది కాదు, ఇది అనాద్య విచ్ఛిన్నమైనటువంటి సనాతన భారతీయ వైదిక ధర్మ పరంపర అని చెప్పారు పెద్దలు. రోజు తల్లి కొడుకులు అక్కడే స్నానం చేస్తున్నారు. 8 ఏళ్ల వాడైనాడు, అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నది. ఆ ఒక్కటి అడక్కన్నాడు ఈయన. ఏమిరా నాయన అంది ఆవిడ. సన్యసిస్తాను అన్నాడు ఈయన. ఉన్నదే ఒక్కడు, నువ్వొక్కడివి కాషాయం కడితే నా గతి ఏమిటి అని అడిగింది. అమ్మా ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే, ఎవరి కోసం ఎవరు ఉండరు, ఎవరు దోవ వాళ్ళదే అన్నారు. వివాహానికి ముందు సన్యసించాలి అంటే తల్లి అనుమతించాలి, వివాహం తర్వాత సన్యసించాలి అంటే భార్య అనుమతించాలి. చూడండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎవరు చెప్తాడండి ఈ మాట? అయ్యా తల్లి అనుమతించిందే సన్యసించరాదు. ఆర్యాంబ ఒప్పుకోలేదు. ఒకరోజు తల్లి కొడుకులు ఆ ఆర్యానదిలోనే స్నానం చేస్తూ, ఆర్యాంబ స్నానం చేసి మడిబట్టలు పిండుకొని గట్టుకెక్కి పైనున్న దండం మీద బట్టలు ఆరేస్తూ ఉన్నది ఆ తల్లి. పిల్లవాడు ఇంకా నీళ్లల్లోనే ఈత్తున్నాడు. పైకి రారా నాయన అంది. వస్తానమ్మా, రావాల్సిన గెస్ట్ రాలేదు, వాడు వస్తే వస్తాను అంటూ ఈ పిల్లవాడు ఇంకా నీళ్లలోనే ఈదుతూ ఉన్నట్టుండి పెద్దగా కేకబెట్టాడు. అమ్మా 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 అంటూ కేక వేశాడండి. ఉలిక్కిపడ్డ దార్యాంబ, ఏమైందిరా 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 శంకరా? ప్రాణంబుల్బోవునట్లుగా భయంకర జలచరంబు నా పాదంబు బట్టి గుంతుతుండే. అమ్మా
ఏదో భయంకరమైన జంతువు, జలచరం, ఇది అది ఇది కాదేమో, నా ప్రాణాలు తీయటానికి పరమేశ్వరుడే యమధర్మరాజు నీ రూపంలో పంపించుంటాడమ్మా, ఇది నన్ను నీళ్లలోకి లాగేస్తున్నదమ్మా, నేను బ్రతకలేనమ్మా, ఈ భయంకరమైన మొసలి విడవట్లేదు, గట్టిగా పట్టుకున్నది, అమ్మా 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 అని కేక పెడుతున్నాడండి ఈ పసివాడు. చిన్న చేపలు కూడా లేనటువంటి ఆ నీళ్లలో ఇంత పెద్ద మొసలి తయారైందా, తయారవుతుంది. తన్మే మనస్సు వసంకల్పమస్తు కాబట్టి దాన్ని ఎవరు చూస్తాడు, అమ్మా మొసలి లాగేస్తున్నది, నా ప్రాణాలు పోతున్నాయి, నా ప్రాణాలు పోతున్నాయి, అమ్మా 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 అని ఏడుస్తున్నాడండి. ఆర్యాంబ ఉలిక్కిపడ్డది, నన్నేం చేయమంటావురా, నన్నేం చేయమంటావురా, నేనేం చేయలేనురా, నేను అశక్తురాలని శంకరా, నన్నేం చేయమంటావు నాయన, నేనేం చెయ్యాలిరా అని ఏడుస్తున్నది ఆర్యాంబ. ఇప్పుడే మా అమ్మ దోవలోకి వచ్చింది, ప్రీ నర్సరీ పాస్ అయింది, పర్వాలేదు ఎల్కేజీలో సీట్ ఇవ్వచ్చు, ఏం చెయ్యాలిరా చూడండి, అంతకుముందు నేను ఒప్పుకోను అంది, ఎట్లా ఒప్పించాలో ఆయనకి తెలుసు, నేనేం చెయ్యాలిరా అమ్మా, రెండో మార్గం లేదు, ప్రాణోత్క్రమణంబున చతురాం నాయంబులందు తురీయంబు స్వీకరించమని దైవవాణి. ప్రాణం పోయే సమయంలోనైనా సన్యాసిగా మరణించమని చెప్పి ధర్మశాస్త్రం చెప్తున్నదమ్మా, ఈ మొసలి ఎలాగో వదలదు, నా ప్రాణం పోతుంది, కనీసం నేను చచ్చిపోయేటప్పుడు నేను సన్యసించడానికి నీవు అనుమతిస్తే సన్యాసిగా శరీరాన్ని వదిలేస్తానే అమ్మా, అంతటితో ఒప్పుకుంటాడా, ఇంకో ఆప్షన్ ఇవ్వద్దా తల్లికి, ఈ క్రింద ఇచ్చిన 5 ప్రశ్నలలో ఏ 3 సమాధానములు రాయము, మార్కులన్నింటికీ సమానం, ORR ఇస్తారుగా ఎగ్జామినేషన్ పేపర్లో, ఏ భగవంతుడైనా అనుగ్రహిస్తే, ఏ దేవుడైనా అడ్డం పడితే, ఈ మొసలి వదిలిపెడితే సన్యాసిగా నీ కళ్ళ ముందుంటా కదా అమ్మా, చూడండి ఎంత తెలివితేటలో. అందుకనే మన విద్యాభ్యాసం అంతా ఇంత అద్వైత జ్ఞానాన్ని కల్పించడం కోసమే ఓం నమ శివాయ సిద్ధం నమః అనేటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది. అంతేగాని CAT క్యాట్ RAT ర్యాట్ BAT బ్యాట్ FR యాపిల్ ఈ దిక్కుమాల విద్యా విధానం కాదు. మనకి 2 అక్షరాలు వస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు 2 అక్షరాల మాటలు చెప్పేవాళ్ళు, మొదటిది అమ్మ, రెండవది ఆవు, మూడవది ఇల్లు, 4వది ఈశ్వరుడు. ఈగ అని చెప్పాల వాడెవడో, ఈగాని వాగాడు, ఈగలేదు. ఏమిటి 4 అన్నారు, అమ్మ ధర్మ పురుషార్థానికి ప్రతీక, ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. చూడండి ధర్మ అర్ధ కామ్య మోక్షములు ప్రాక్టికల్గా బై బర్త్ మనకి చెప్పింది ధర్మశాస్త్రం అయ్యా. కాబట్టి ఒకటి నీకానందం, ఏం చేయమంటావమ్మా, ఇక సమయం లేదు అని చెప్పేశాడు పిల్లవాడు. ఆర్యాంబ గుండె రాయి చేసుకుంది, పిల్లాడంటూ బతికుంటే కనీసం కాషాయ దండాలతోనైనా కనపడతాడు కదా, అసలు కనపడకుండా పోయేదానికంటే అని, నాయనా నాకే అభ్యంతరం లేదురా, నాకేం భయం లేదు, బాధ లేదు నాయనా, నువ్వు సన్యసించడానికి నేను అనుమతిస్తున్నాను, ఆ భగవంతుడే కాపాడాలి అంది. వెంటనే మొసలి వైపోతూ చూశాడు ఆ పిల్లవాడు, ఇంకా అదెందుకు ఉంటుంది, 10:30 తర్వాత నేను ఉంటానా, అది ఉండటానికి, ప్రోగ్రామ్ అయిపోయిన ఆర్టిస్టు ఆ రాత్రికి లారీ ఎక్కైనా వెళ్ళిపోవాలి, 2 సూర్యోదయం అక్కడ చూడకూడదు, చూస్తే ఆ మొదట ఉన్నటువంటి ప్రియారిటీ 2 ఉండదు, ఎట్లా ఉంటుందండి, బాగా 4 చెంచాలు కాఫీ ఫిల్టర్ వేసి డికాషన్ వేసి బాగా మంచి పాలు కాగబెట్టి మళ్ళీ ఈ కాఫీని పొయ్యి మీద తగలబెట్టకుండా ఆ వేడి ఫిల్టర్ డికాషన్ ఈ పాలు తాగితే అది బాగుంటుంది అనుకోకుండా 10 గెస్టులు వస్తే అప్పుడు ఏం చేస్తాం, ఆ ఫిల్టర్లో 2 నీళ్లు పోస్తాం, మొదట ఉన్నటువంటి థిక్నెస్ అందులో ఉండదు. అట్లాగే ఏదైనా కూడా ఆ టైం అయిపోతే ఉండకూడదు. ప్రోగ్రామ్ అయిన ఆర్టిస్ట్ ఎట్లా జారిపోతాడో ఆ మొసలి శంకరుడి యొక్క పాదాన్ని వదిలి అలా అంతర్ధానమైపోయింది. అసలు ఎవరా మొసలి అన్నారు, సంసారం అనే మొసలి అని చెప్పారు విద్యారణ్య స్వామి వారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 శంకర్ల వారిని 8 ఊరికే అలా టచ్ చేసి వదిలేసిందిట, పట్టకపోతే దానికి షోకాజ్ నోటీసు, మెమో, ఎక్స్ప్లెనేషను, టీఏ కట్టడం ఏదో కట్ చేస్తాడు ఇంక్రిమెంటు. ఎందుకు పట్టలేదని అడుగుతారుగా, ఓ టచ్ ఇచ్చి వదిలేసిందిటండి. అసలు ఆ బాలశంకరుడికి ఎంత ఆయుర్దాయం అన్నారు, 8 సంవత్సరాలే అని చెప్పారు.
మొసలి పట్టి ఇంకో 8 ఏళ్ళు ఇచ్చింది. చండాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి 8 ఏళ్ళు ఇచ్చారు. ప్రస్థానత్రయ భాష్యాన్ని విన్నటువంటి వ్యాసమహర్షుల వారు ఇంకో 8 ఏళ్ళు ఇచ్చారు. వెరసి 4 8 32. ఆ మొసలి ఎలా వదిలేసిందిట, సన్యస్తమ్మయా, ఆత్మ సన్యాస స్వీకరణం చేశారు. సన్యాసంలో 2 పద్ధతులు ఉంటాయి, దైవీ ప్రేరణ సన్యాసము, క్రమ సన్యాసము అంటారు. పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చి ఇల్లు వదిలిపోయిన వాడు సన్యాసి అవుతాడు, సన్యాసి కాలేడు. ఏమిటి డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ అన్నారు. అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ వాడు, చాలా వర్త్ఫుల్ వర్డ్ అది. క్రమసన్యాస స్వీకరణం చెయ్యాలి, దైవీ ప్రేరణ కుదరదు. 8 ఏళ్ల పిల్లవాడు ఆ నీళ్లల్లోంచి బయటకు వస్తుంటే ఆర్యాంబ దుఃఖపడుతుంటే తల్లి దుఃఖాన్ని ఆ పిల్లవాడు ఆ చిన్ని చిన్ని వేళతోలా తుడిచి ఎందుకమ్మా ఏడుస్తావు, మనుగడ ఘోర సంసరణ మాయకు జిక్కి గతించిపోవు, రాగాల్లో సావేరి జలంలో కావేరి చాలా ప్రశస్తం, మనుగడ ఘోర సంసరణ మాయకు జిక్కి గతించిపోవు, ఈ తనువు తిరమ్మ తల్లి ఇటు దాగని సత్యమెరింగి ఉండి తను ధన దార పుత్రుల కథా విషయ చెలగూడపాడియే, అమ్మా వినుమిదే సన్యసించి భవభీతిహరమ్మగుదారినే గదా, వినుమిదే సన్యసించి భవభీతిహరమ్మగుదారినే గదా, హరి కషాయం సంసారం పాలిట కషాయం, అమ్మా నేను సన్యసిస్తాను, ఈ భవభీతి సంబంధాన్ని కూడా వదిలేస్తానని చెప్పి ఆ పిల్లవాడు చెప్తుంటే మరి నా సంగతి ఏమిట్రా అని అడిగింది ఆ తల్లి. నీకేం దిగుల్లేదు, నీ అంత్యకాలంలో ఒక్కసారి నన్ను స్మరిస్తే నేను ఎక్కడున్నా వచ్చి నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పాడు. అందుకనే తండ్రితో సంబంధం ఉండదు, తల్లితో సంబంధం ఉంటుంది యతులకు కూడా. యతి దేవతార్చన చేయబోయే ముందు మాతృవందనం చేసి దేవతావందనం చేస్తాడు, తండ్రి సన్యసించిన కొడుక్కి వచ్చి నమస్కరిస్తాడు. తండ్రి వెళ్ళిపోతే యతికి మహిళ లేదు, తల్లి వెళ్ళిపోతే ఆ చితిలో ఆ తల్లి యొక్క దేహం దగ్ధమయ్యేంత వరకు అక్కడే నిలబడాలి. యతి నిలబడి ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చి 3 రోజులు ఉపవాసం చేయాలి, ఇది దీక్ష. ఎందుకు అన్నారు, ఆ గర్భాన పుట్టకపోతే ఇంత యోగ్యత కలిగేనా, అయ్యా తల్లికి అనుగ్రహించి తల్లిని తల్లి ఆస్తిని దాయాదులకు అప్పగించి క్రమసన్యాసం తీసుకోవాలి. దానికోసం సద్గురువుని అన్వేషిస్తూ పిల్లవాడు కాలినడకతో కాలలి నుండి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడండి అంటే, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరం, నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఓంకార్ అనేటువంటి మహాపట్టణంలో అమలేశ్వర జ్యోతిర్లింగం ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ పిల్లవాడు అక్కడ దాకా ప్రయాణం చేశాడండి. ఎక్కడ నర్మదా, ఎక్కడ కాలడి, ఎక్కడ 8 ఏళ్ళు, ఎక్కడ కాలినడక, మన ఊహకు అందేనా. ఆ నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఒక గుహలో సాక్షాత్తు గౌడపాదుల వారి శిష్యులు ఆదిశేషుడు యొక్క అంశావతార స్వరూపులైనటువంటి గోవింద భగవత్పాదుల వారు సమాధిలో ఉన్నారు. చూడండి, మనకి గురుపరంపరా స్తోత్రం చెప్తారు, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం అనంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తన్ తోటకం వార్తకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి అని చెప్పారు ఈ పరంపరా స్తోత్రం. ఇందులో మొదటి 6 వరకు తండ్రి కొడుకులే గురు శిష్యులు, తర్వాత ట్రాక్ మారింది, గౌడపాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదుల వారు. ఆ గోవింద భగవత్పాదుల వారు సాక్షాత్తు ఆదిశేషుడి అంశావతారం, ఆయన సమాధిలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఓంకార్ వెళితే
ఆ నర్మదా నదీ ప్రవాహం దగ్గర ఒక గుహ, ఆ గుహలో భగవత్పాదుల వారి దర్శనం. అదంతా మన పరమాచార్యుల వారు ఆ గుహనంతా కూడా రెనోవేట్ చేయించారు. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఆయన నడిచే దేవుడని ఎందుకన్నారంటే ఇందుకే అన్నారు, అయ్యా ఆ గుహలో ఆయన సమాధిలో ఉన్నారు. పిల్లవాడు వెళ్ళి దండవత్తు ప్రణామం చేశారు. ఎప్పుడు సమాధిలో ఉన్నాయనో ఇప్పుడు కళ్ళు తెరిచారు. ఎదురుగ్గా ఈ బాలసూర్యుడు కనపడ్డాడు. ఎవరబ్బాయివిరా నువ్వు అన్నారు. అయ్యా మాది కేరళ కాలడి నంబూద్రి బ్రాహ్మలం విద్యాధినాథుడి పౌత్రుణ్ణి శివగురు పుత్రుణ్ణి ఆర్యాంబ యొక్క గర్భశుక్తి ముక్తాఫలుణ్ణి ఆత్రేయ సగోత్రీకుణ్ణి శంకర నామధేయుణ్ణి అని చెప్పలేదండి. ఈ కార్డేం చెప్పలే అక్కడ. నువ్వెవరు అని అడిగారు. ఇది ఇప్పటికెవరికీ తెలీదు. ఎవరి ద్వారా తెలుస్తుందన్నారు? గురువు ద్వారానే తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో రామచంద్రమూర్తి వశిష్ఠుడు వారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాట. ఆయన తలుపు తీయచ్చు కదా, తలుపు తీయకుండా ఎవరో అన్నారట. ఈయన నేనే అన్నారట. ఆయన ఇంకా తెలివిగా నేనంటే అని అడిగాట. రాములు వారు అయ్యా అదేదో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను, కాస్త తలుపు తీసి తెలియజెప్పండి. ఆత్మానాత్మ విచారం గురువే చెప్పాలి. రామచంద్రమూర్తి అంతటి వాడు గురువుని ఆశ్రయించాడండి ఆత్మ విచారం కోసం. అది గురువే ఇవ్వాలి. అధిగత తత్వ అని చెప్పారు. కో గురు అని ప్రశ్న వేస్తే అధిగత తత్వ అని చెప్పి సమాధానం చెప్పారు. నువ్వెవరు అన్నారు. సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములైనటువంటి 10 శ్లోకాలతో ఈ పసిపిల్లవాడు సమాధానం చెప్తున్నాడండి. దీన్ని నిర్వాణ షట్కము అంటారు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం నవాబంధనం నైవ ముక్తిర్నమేయగా చిదానంద రూప శివోహం శివోహం మనోబుద్ధి అహంకార చిత్తాని నాగం న శ్రోత్రం న జిహ్వ న చఘ్రాణ నేత్రే న మే వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం శివోహం. నేను ఇది కాదు. ఒరే నువ్వు అయినవేమిటో చెప్పరా అంటే కానివన్నీ చెబుతావేరా పిడుగు అన్నాడు ఆయన. ఏది నేను కానో ఏది నేనై ఉన్నానో చిదానంద రూప శివోహం శివోహం. నేనే శివుణ్ణి అని చెప్పారండి. ఎవరు చెప్తారండి ఇంత? హరణవ పార్వతీపతయే. వెంటనే గోవింద భగవత్పాదుల వారు నా దేహానికి నా గేహానికి కూడా పవిత్రత కలిగింది ఆయన, నీకోసమే కాసు కూర్చున్నాను అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడిని 8 పసివాడు ఆ నర్మదా నదిలో స్నానం చేయించి శిఖా యజ్ఞోపవీత విసర్జనం చేయించి కాషాయ ప్రదానం చేసి పేరు మార్చలేదండో. ఎందుకు అన్నారు గౌడపాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు. వారి శిష్యులు శంకరనామమే ఉంచి పక్కన భగవత్పాద అనేటువంటి ఆశ్రమ పట్టాన్ని ప్రదానం చేశారు. అందుకని యత్యాశ్రమంలో జనరల్గా పేరు మారుతుంది. 3 పేర్లు కలుగుతాయిట మనకి. ఏమిటా 3 అన్నారు? బాలసార నామము, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు దీక్షానామము, అందరినీ వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు తురియాశ్రమ నామము. అయ్యా ఆ గురువు వేరే ప్రదానం చేస్తాడు, ఆ పేరే ఉంచి శంకర భగవత్పాద అనేటువంటి పట్టాన్ని ఇచ్చారు గోవింద భగవత్పాదుల వారు. పిల్లవాడు నర్మదలోంచి అలా నడిచి వస్తున్నట్టండి దండం పట్టుకొని. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, తత్వమసి అని 4 మహావాక్యాలని ఉపదేశం చేస్తారు. చేసి అలా బయటకు వస్తూ ఉంటే ఎలా ఉన్నాడు ఆ పసివాడు అన్నారు. కావిశాటిని పై గప్పికాయమునను ఫలమందున భూతిరేఖలు ధరించి సన్యసన దీక్షనందిన శంకరుండు అపర శంకరుని పగిదిని అలరెనప్పుడు. ఏం లేదయ్యా, ఆయనే కాస్ట్యూమ్ మార్చుకొని వచ్చాడు.
క్యారెక్టర్ అదే, కాస్ట్యూమ్ డిజైనింగే మారింది. ఏమిటి డిజైనింగ్ అన్నారు. ఇద్దరిలోనే మనం చూసాంట, ఒకరు ప్రహ్లాద వరదుడైనటువంటి నరసింహస్వామి వారు, రెండవది గోవింద భగవత్పాదాల యొక్క దివ్య అనుగ్రహంతో నర్మదలోంచి బయటకు వస్తున్న శంకర్ల వారు. అసలు అవతారం అదే, ఉరికే ఏదో పైబట్ట కప్పుకున్నారు. నృసింహస్వామి వారు కూడా హిరణ్యకశిపుణ్ణి చంపడానికి వచ్చినప్పుడు మేకప్ మ్యాన్గా ఎవరిని తెచ్చుకున్నారు అన్నారు. ఇంద్రుడిని తెచ్చుకున్నారట నరసింహస్వామి వారు. ఒరే నువ్వు అన్ని క్యాస్ట్యూమ్ అంతా మంచి లారీ మీద వేసుకురా అని చెప్తే పాపం ఆయన ఎన్నో వేసుకొచ్చాడు. ఈయన ఒకటి తగిలించుకుంటుంటే ఈ పిల్లవాడు ఇంకో మాట, అరే రే అది కాదు కాదు అది కాదురా తీసాయి తీసాయి, ఈ పిల్లవాడు ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇంద్రుడు అన్నట్ట, నా వల్ల కాదుగా, నాకే 1000 కళ్ళు, 100000 కళ్ళతో తీసుకొచ్చాను మ్యాచింగులు, ఏవీ మీరు ఒప్పుకోవట్లేదు, అదేదో మీరు మీరు మాట్లాడుకొని ఆఖరి పిల్లవాడు ఆ గోల్డెన్ వర్డ్ ఏది ఉంటుందో దానికి తగ్గట్టుగా డ్రెస్ అరేంజ్మెంట్ మీరే చేసుకోండి, నేను వెళుతున్నాను, మీరు నాకు ఇంక్రిమెంట్ కట్ చేసినా పర్వాలేదని వెళ్ళిపోయినట్టు. ఇంద్రుడి మ్యాచింగ్కే కుదరలేదుటండి. ఎందుకు కుదరలేదన్నాడు, భక్తివశ భగవంత, భక్తికి లోనవుతాడు పరమాత్మ. గాలి అని చెప్పి కోరాడుగా, కలడం బోధి కలడు గాలి కలడాకాశస్థలి కుంభిని, అంతకి తగ్గి ప్రయత్నం చేసి వచ్చాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ అవతారాలు ఎన్నున్నప్పటికీ ధారణ మాత్రమే చేస్తాడు, అసలు అసలుగానే ఉంటుంది. అక్కడ ఉన్న శంకరుడు ఇక్కడ ఒక అవతారం మార్చుకొని వస్తూ ఉన్నాడు. గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి భగవత్పాద నామం ఇచ్చారు, గురు శుశ్రూషగా ఉన్నారు. గోవింద భగవత్పాదుల వారిని సేవిస్తూ ఉంటే నర్మదానదికి వరద ప్రవాహం కలిగితే, కలిగిన నర్మదానది వరద ప్రవాహ వేగాన్ని మొత్తం శంకరుడు కమండలంలోకి పట్టేశాడండి. వరద లేదు, ప్రవాహం లేదు. బాలశంకరుడికి 3 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా షట్శాస్త్రాలు మొత్తం అధ్యయనం చేశాట. 3 ఏళ్లకి ఆయన చదువుకోవటం ఏమిటి, చదువు స్వరూపమే ఆయన. అయ్యా 3 ఏళ్లకి షట్శాస్త్రాలా, 8 ఏళ్లకి మొత్తం భాష్యం మొత్తం టాప్ టు బాటం అంతా అవలోకనం చేసేసారటండి. అది ఆయనకే చెల్లింది. ఆ నర్మదా ప్రవాహాన్ని అరికెడితే గోవింద భగవత్పాదుల వారు చెప్పారు, వ్యాస ప్రణీతమైనటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, దానికి ప్రస్థానత్రయం అంటారు కదా, దానికి భాష్యం నీవే రాయాలి నాయన అన్నాడు. నాకంత శక్తి ఉందా అన్నారు. నేను గమనించాను, కాశీక్షేత్రం వెళ్ళి ఉపనిషత్తులకి భగవద్గీతకి భాష్యరచన చెయ్యాలి అని చెప్పారు గోవింద భగవత్పాదుల వారు. దాన్ని ప్రస్థానత్రయము అని పిలుస్తారు. ఆ ప్రస్థానత్రయానికి భాష్యం అంతకుముందు ఎవరూ రచించలేదా అంటే శంకర్ల వారే రచించారు అని చెప్పారు పెద్దలు. ఆ ప్రస్థానత్రయానికి భాష్యం రచించే నిమిత్తంలో కొద్దిమంది శిష్యులతో శంకర్ల వారు కాశీక్షేత్రం చేరారు. అలా వచ్చినటువంటి మొదటి శిష్యుడే చోళదేశానికి చెందిన విష్ణు శర్మ. అతడికి సనందుడు అని నామకరణం చేశారు. తదనంతరం కాలంలో వారిని పద్మపాదుడు అని కీర్తించారు. శంకర్ల వారి మొట్టమొదటి శిష్యులు పద్మపాదుల వారు. ఆ శిష్యులతో కాశీక్షేత్రం చేరారు. శంకర్ల వారు తిరుగుతున్న సమయంలోనే కాశీ జనసమ్మర్దంగా ఉందిట. ఇప్పుడు మనం అనుకుంటే తప్పులేదు. భాష్య రచనకి వల్ల కావట్లేదు. ముక్తి మంటపం అనేటువంటి చోట కూర్చొని శంకర్ల వారు అద్వైత వేదాంత భేరిని నినదిస్తూ ఉన్నారు. చాలామందిని అద్వైత చర్వణారక్తులుగా చేస్తూ కాశీలో ఉండి ఆచార్యస్వామి అనేక దివ్య దేవతా స్తోత్రాలన్నీ కూడా అనర్గళంగా ఉపదేశం చేస్తున్నారు. శంకరుడు రచించారని చెప్పలేదండి. ఆయన రచించడం ఏమిటి, పేపరు పెన్ను పెట్టుకొని ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ అన్నపూర్ణ స్తోత్రం. దేవేశ్వరేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే, గంగాస్తోత్రం చెప్పారు, విశ్వనాథాష్టకం చెప్పారు, విశాలాక్షి స్తోత్రం చెప్పారు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం కాలభైరవాష్టకం చెప్పారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని ఎందుకన్నారంటే అంతమంది అక్కడే ఉన్నారు కాబట్టి. అందుకనే ద్వాదశ జ్యోతిర్లింగాల కోసం అక్కడ ఇక్కడ తిరగక్కర్లా, కాశీ వెడితే అన్నీ కనపడతాయి. అష్టాదశ శక్తిపీఠాలు అన్ని చోట్ల వెళ్ళక్కర్లా, కాశీ వెడితే కనపడతాయి. 12 మంది సూర్యులు కూడా కాశీలోనే ఉన్నారు. అందుకే కాశీని మించినటువంటి క్షేత్రం ఈ ఇలలో కాదండి, విశ్వంలోనే లేదు అని చెప్పారు
అహం కాశీ గమిష్యామి అని చెప్తారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఆచార్య స్వామి వాసం చేస్తూ రోజు గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం ఇలా వెళుతూ ఉంటే, ఒకరోజు తెల్లవారుతూ ఉండగా గంగా స్నానం చేసి శిష్యులతో విశ్వేశ్వర దర్శనానికి వెళుతూ ఉంటే ఒక వాకిటి అరుగు మీద బాగా శరీరం శిథిలమైపోయింది. విద్యా విషయ జిజ్ఞాస నశించని మూర్ఖుడు అని చెప్పారండి. ఎట్లా ఉన్నాడు అన్నారు. నాలుగు టెలిగ్రాములు వచ్చేసినాయి, మెయిల్ ఒక్కటే రావాలి. ఫస్ట్ టెలిగ్రామ్ ఏంటి అన్నారు, జుట్టు తెల్లబడింది అన్నారు. దీని అర్థం ఏంటన్నారు, జ్ఞానోదయం అయిందని అర్థం చేసుకోండి రా అన్నారు. రెండోది ఏమిటన్నారు, కళ్ళకి జోడు వస్తుంది చూడండి, అబోవ్ 40 బిలో 50 మనకు వచ్చే ఇంక్రిమెంట్లు, ఇవన్నీ ఎరియర్సు గ్రాట్యుటీసు, పెద్ద ప్రయత్నం చేయక్కర్లా, కళ్ళకి జోడు వస్తుంది. మూడవది ఏమిటన్నారు, చెవులకి కొంత వినికిడి లోపం. ఈ ఇప్పుడు ఇలేమిట్రా అమ్మ అయింది, పుస్తకం మూసే టైం వచ్చింది. నాలుగవది ఏమిటన్నారు, ఓ వాకింగ్ స్టిక్. అంతవరకు ఏమిటన్నారు, అంతముందు వరకు వాడు ఇండిపెండెంట్ అండి అన్నారు. మరి ఇప్పుడండి అన్నారు, ఇన్ను లోపలికి వెళ్ళిపోయిందండి, డిపెండెంట్ బయటకు వచ్చింది అన్నారు. అంతే కదా. ఐదో మెయిల్ ఏమిటన్నారు, ఈ నాలుగు వచ్చిన తర్వాత ఏడు కట్ల సవారీ సిద్ధం చేస్తారు, హీ ఆర్ షీ ఈజ్ నో మోర్. అయ్యో ఇప్పుడే కనపడ్డాడండి, అప్పుడే పోయినాడా ఆయన, ఎప్పుడు పోతాడో తెలియదురా, నెక్స్ట్ టికెట్ నీదే జాగ్రత్త అంటాడు యమధర్మరాజు వెళుతూ. ఎవడన్నా పోయినాడు అంటే పోయినాడా అంటే యమధర్మరాజు నవ్వుతా, అట్ట వీడేదో స్టాండర్డ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ తిరిగింది, ఇంకాసేపట్లో వీడి టికెట్ తిరుగుతుంది, తినగటం కన్ఫర్మ్ అని చెప్తాడు ఆయన. అందుకని వెళ్ళిపోవడం తేలిక, దాని గురించి ఏం లేదు, ఏం చెప్పొచ్చామా చెప్పటానికి. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు. అయితే ఏం చెయ్యాలన్నారు, కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించండిరా చాలు, ఎలాగైనా వెళ్ళిపోతాం, ఎప్పుడైనా వెళ్ళిపోతాం, ధర్మాచరణ చేస్తే ఇక మళ్ళా తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నారు. వాడేం చేస్తున్నాడు అన్నారు, డుకృణ్యకరణే 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 అని ఒక వ్యాకరణ సూత్రం వల్లె వేస్తున్నాడు ఆ వాకిట్లో వాడు. ఎట్లా ఉన్నాడన్నాడు, 32 పళ్ళల్లో 30 వెళ్ళిపోయినాయి, రెండు పైగా అది కూడా దరిద్రం ఏంటంటే అటొకటి ఇటొకటే ఉంటాయి, పూర్తిగా తెలియం, ఏమన్నా తింటే ఈ పన్ను ఈ దవడను కరుస్తుంటుంది, ఈ పన్ను ఈ దవడను కరుస్తూ ఉంటుంది, అబ్బా అనుకుంటాం కానీ మానేస్తామా, ఆ కొత్త అవకాయ కాస్తవి ఏం వేస్తే ఏం చేస్తాడు, దానిలో ఉన్న రసం అంతా నాలుగు మీదకి తెచ్చుకొని అది ఎండేంత వరకు చప్పరించడం తప్ప దించేస్తాడా ఏమన్నా. ఏ శరీరం శిథిలమైనా వాసనలు శిథిలం అవ్వవు అయ్యా, బహువునా జన్మనా అంతే అని అందుకే చెప్పా. కళ్ళు కనపట్టలేదు, చెవులు వినపట్టలేదు, పళ్ళు ఊడిపోయినాయి, ఆ వ్యాకరణం చదువుతున్నారట. వెంటనే ఆచార్య స్వామి వాడిని ఆధ్యాత్మిక దరిద్రుడిగా గుర్తించారండి. లోకంలో ఇద్దరు దరిద్రులు ఉంటారట, ఉండి దరిద్రం ఒకడు, లేక దరిద్రం ఒకడు. ఎడిషనల్ దరిద్రుడు ఎవరు అన్నారు, భక్తిహీన దరిద్రుడు, భగవంతుడి యందు భక్తి లేని దరిద్రుడు. దరిద్రం అంటే ఏంటన్నారు, భగవంతుడి యందు భక్తి లేకపోవటమే దరిద్రము అన్నారు. ఐశ్వర్యం అంటే ఏంటన్నారు, ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడి స్పృహ వదలకుండా ఉండటమే ఐశ్వర్యము అన్నారు. అయ్యా వెంటనే వాడిని ఉద్ధరిస్తున్నారు, ఏం ఉద్ధరించాలి అన్నారు, వాళ్ళ గురువు పేరు రావాలి, వాళ్ళ గురువుని లోకానికి పంపించడంలో జగద్గురువు పేరు అందులో రావాలి, అందుకనే దీన్ని మోహముద్గరము అన్నారు. మోహముద్గరం అంటే ఏంటన్నారు, మోహంతో ఉన్నవాడి ముఖం మీద గుద్దినటువంటి గద దెబ్బ అన్నారు. గదతో గుద్దితే ఎలా ఉంటుందో అలా గుద్దారండి శంకర్ల వారు. ఏమిటా మాటలు అన్నారు. ఆ మోహముద్గరాన్ని ఆచార్య స్వామి చెప్పారు, శిష్యులు చెప్పారు. శంకర్ల వారి దయంత విశేషం అంటే శిష్యులు చెప్పినటువంటి శ్లోకాలకి భాష్యం రాశారండి ఆచార్య స్వామి వారు. ఏమంటున్నారో మనం కూడా విందామా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, ఊరు పొమ్మంటున్నది కాడి రమ్మంటున్నది, ఇప్పుడు ఎందుకురా నీకు ఈ దిక్కుమాల వ్యాకరణం. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రణ.
మనసి వితృష్ణ ఎల్లభస నిజ కర్మోపాతం ఎల్లభస నిజ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహి మురారే భజ గోవిందం మూర్ఖుడా. యమధర్మరాజు కబళించడానికి వస్తున్నప్పుడు నువ్వు చేసే గోవిందనామ సంకీర్తనే నిన్ను రక్షిస్తుంది, కానీ నీ యొక్క వ్యాకరణం, నీ యొక్క సూత్రాలు ఏవి నిన్ను కాపాడవు, జాగ్రత్త అని వాణ్ణి ఉద్ధరించారు. శిష్యులు కొన్ని శ్లోకాలు చెప్పారు, ఆచార్యులు దానికి కూడా భాష్యం రాశారు. ఇట్లా కాశీలోనే ఉన్నారు కానీ భాష్య రచనకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి భాష్యం రచించే అవకాశం దొరకలేదు. దొరికినప్పుడు చేద్దాం అనుకుంటూ ఒకరోజు విశ్వనాథాలయం నుంచి మళ్ళా తిరిగి వస్తూ ఉంటే ఒక చండాలుడు 4 కుక్కల్ని వెంట పెట్టుకుని ఆచార్యుడికి ఎదురొస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ లేనిపోని అనవసర మాటలు మాట్లాడతారు. ఏమండి, 6 లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నవాడికి, 8 నదిని తిప్పి ఇంటికి తీసుకొచ్చిన వాడికి, పట్టింది మొసలి అని తెలుసుకున్నటువంటి వాడికి వచ్చేవాడు ఎవరో తెలియదా? ఇక వాడికే తెలియకపోతే మనకేం తెలుసు చెప్పండి. అసలు ఇక్కడ విశేషం ఏమిటంటే మహాత్ములు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు లౌకిక వ్యవహారాల్లో నటిస్తారంతే. నాబోటి వాడికి ఏం తెలియకపోయినా జీవిస్తాం వ్యాపారంలో, అదే తేడా. భగవంతుడు చేసేదాన్ని లీలా అన్నారు, మానవులు చేసేదాన్ని కర్మ అన్నారు. ఏంటండి ఈ రెండిటికీ తేడా అన్నారు? ఏం చేసినా అంటించుకోకుండా ఉండటం ఆయన లక్షణం, పావలా చేసి ముప్పావలా పూసుకోవటం కర్మ లక్షణం, అదే తేడా. అందుకనే మానవులని కర్మ అన్నారు, భగవంతుడిది లీల అన్నారు. ఆయనకి తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు. తెలిసినవాడు తెలియనట్టు నటిస్తాడు, తప్పు లేదు. తెలియనివాడు తెలిసినట్టు జీవిస్తేనే ప్రమాదం లోకంలో. మీకు ఒక చిన్న ఉదాహరణ మనవి చేస్తా. 88,000 మంది మహర్ష్యాదులని రామచంద్రమూర్తి ఉద్ధరించడానికి 14 స్కెడ్యూల్ వేసుకొని అరణ్యానికి వచ్చారు. అసలు ఆయన కావాలి అనుకుంటే దేవలోకం ప్రోటోకాల్ అంతా వచ్చేది, మీరెవ్వరు వద్దు, నా మానా నన్ను వెళ్ళనివ్వండి అన్నారు. 88,000 మంది మహర్ష్యాదులు రాముణ్ణి దేవుడు 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 దేవుడిని వెంటబడి దేవిస్తూ ఉంటే దండం పెట్టి మీరు తప్పుకోండి అన్నారు.
దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుందామని వీళ్ళంతా రెడ్ హ్యాండెడ్గా కాగడాలు పట్టుకొని వెతుకుతున్నారు, ఎక్కడన్నా దొరక్కపోతాడా? ఒక చోట దొరికినట్టుగా నటించాడు. జటావి యొక్క పార్థివ శరీరాన్ని స్వామి ఒళ్ళో పెట్టుకొని యాగతిరి యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ యాగతి అని జటాయుకు వరం ఇచ్చాడు. జటాయువు ఆహితాగ్నులైనటువంటి వాళ్ళు శరీరం వదిలిన తర్వాత ఏ లోకం చేరుకుంటారో ఆ లోకం నేను నీకు ప్రదానం చేస్తున్నాను అన్నారు. అది ఏ లోకం అన్నారు? జయ సదాసవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటహార హిరణ్మయ వపుధృత శంఖచక్ర. అందుకనే పరమాచార్యుల వారు ఆహితాగ్నుల కోసమే ఒక దివ్యమైన కార్యక్రమం చేశారు. గృహస్థులందరూ వాళ్ళని పోషించాలి అని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేశారు. టీటీడీలో కూడా ఆహితాగ్నుల కోసం కొంత ద్రవ్యాన్ని పరమాచార్యుల వారు వెచ్చింపజేశారు. ఆహితాగ్నులు వాళ్ళని గౌరవించాలి. అటువంటి ఆహితాగ్నులు వెళ్ళే లోకాన్ని నేను నీకు ఇస్తాను అన్నారు. వీళ్ళు పట్టుకున్నారు, నువ్వు భగవంతుడివి కాకపోతే విష్ణువు కాకపోతే ఏ రైట్స్ మీద ఇచ్చావు అని అడిగారండి. అప్పుడు రాముల వారు నవ్వారు, ఇప్పుడు చెప్తున్నాను నేను దేవుణ్ణి కాదు, సత్యం తప్ప మరొక్కడి తెలియని మీరందరూ నన్ను భగవంతుడు 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 అంటున్నారు, కాబట్టి మీ వాక్యానికి ఉన్నటువంటి ఆ శక్తి వల్ల నేను దానికి ఆ లోకం ఇచ్చా, కానీ నా ఇండివిజువల్ బ్యాలెన్స్లోంచి తీసి ఇవ్వలేదు, మీరు దోవిస్తే నేను వెళతా అన్నారు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబ తరల సమకుట కుండల విరాజిరంగరేయను సునే పొగడగా త్యాగరాజ కేయు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేనే. మీ తెలివితేటలతో ఇచ్చా కానీ నా తెలివితేటలతో ఇవ్వలేదు అని చెప్పారు. అన్నీ తెలిసినా అలా నటిస్తారు. శంకర్ల వారికి తెలియదా దూరం జరుగు అన్నారు, కావాలనే అన్నారు. ఎందుకంటే అక్కడ పంచకం చెప్పాలి, చెప్పాలి అంటే అక్కడ కారణం ఉండాలి కదా, కారణం లేకపోతే కార్యం ఎట్లా ఉద్భవిస్తుంది? అంత నిషాతనంలో ఉన్నాడు వాడు. ఏం సన్యాసి, దేన్ని దేని నుంచి దూరం జరగమంటావు అని అడిగాడండి. ఆయన మంచి మాటే చెప్పాడు, సర్వవ్యాపకమాత్మ ఎందు తొలగు జ్ఞానంబులోపించే గర్వోన్మత్తత నిన్ను బోలు ఎతికి గలిగించునే గౌరవం ఉర్విన్ నశ్వర దేహములు తొలగుటెట్లోయి తురీయాశ్రమ. ఏం సన్యాసి, దేన్ని దేని నుంచి దూరంగా పొమ్మంటావు, శరీరాన్ని పొమ్మంటావా? ఇది జడం, పోయే అవకాశం లేదు. ఆత్మని దూరంగా పొమ్మంటావా? అది సర్వవ్యాపకం, పోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా మాట్లాడాడు, ఒకటికి అవకాశం లేదు, ఒకటికి అవసరం లేదు, దేన్ని దేని నుంచి దూరం పొమ్మంటావు సన్యాసి అన్నాడు. ఆయనకి తెలీదా ఈయన ఎవడో, నీకేం తెలిసినా వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకేం తెలిసినా నేను చెప్పను, ఊరంతా చెప్తారు ఈ మాట. ఇప్పుడు జీతావాత తేలిందేంటి, ఎవరికీ తెలియదు కానీ అందరికీ తెలిసింది. మహాత్ములు ఇలాగే మాట్లాడతారు. వెంటనే శంకర్ల వారు అవతారాన్ని చూశారు, బాగా కళ్ళు పుచ్చుకొని ఉన్నాడు, నాలుగు కుక్కలు వెంట వేసుకొని ఉన్నాడు, వస్త్రాలు మాలిన్యాన్ని వెదజల్లుతూ ఉన్నాయి, కళ్ళు చింతని పుల్లా మెరుస్తూ ఉన్నాయి, అయినప్పటికీ బుద్ధి సూర్యకిరణంలాగా ప్రకాశిస్తున్నది. ఈయన తేరిపార చూశారు, చండాలోస్తు చతుర్ద్విజోస్సు గురు శేష మనీషా మమ. చాలా ప్రశ్నలు. చండాల రూపంలో ప్రకాశిస్తున్నటువంటి చంద్రకళాధరుడి వల్ల శంకర భగవత్పాదుల వారు చాలా గ్రాహ్యం చేసుకున్నారు. ఈయనని ఆయన అడిగారు, ఆయన్ని వీళ్ళు అడిగారు, వీళ్ళు వాళ్ళు అడిగిన దానికి మంచి క్లారిఫికేషన్ చెప్పుకున్నారు. ఇది కాకపోతే ఏదై ఉంటుంది అన్నారు. ఏది నీవు అనుకుంటున్నావో అదే అయి ఉంటుందని ఈయన కూడా సమాధానం చెప్పాడు. అంతే కదా, దానికి ఎక్కడా వేరే విభజన లేదుగా. ఇలా ఎందుకు వచ్చావని అడిగారు ఈ స్వామి ఆ స్వామిని. ఏదో వేషం బాగుంది, మావిడ కాసేపు వేసుకోంది, లోకంలో ఏ ఇంటి దాని మాట ఏ ఇంటి ఆయన వినకుండా ఉంటాడని, మా ఇంటి దాని మాట నేను వినకుండా ఉంటానా, తగిలించుకొచ్చాను, ఓ మంచి కాన్వర్సేషనే వచ్చింది అన్నారు. ఇక్కడ ఇబ్బందిగా ఉంది అన్నారు, భాష్యం ఇక్కడ రాయవద్దు, బదరికాక్షేత్రానికి వెళ్ళి భాష్య రచన చేయమని చెప్పారండి.
బదరికాక్షేత్రంలో శంకర్ల వారు శిష్యులకి ఆ సీతాతప నివారణార్థం అక్కడ ఉష్ణగుండాన్ని అగ్నిభుజంగ ప్రయాదాష్టకం చేత సృష్టింపజేశారు, భాష్యరచన చేశారు. వ్యాసమహర్షుల వారు శంకర భాష్యాన్ని ఖండించలేదు, ప్రస్తుతి చేశారు. వ్యాసుడి యొక్క ప్రస్తుతి పొందినటువంటి ఈ భాష్యం అజరామరంగా నిలిచి ఉంటుంది అన్నారు. దీనికి వార్తికములు వ్రాయించాలి అన్నారు. ప్రయాగనగరంలో కుమారిల భట్టు అనేటువంటి పండితుడు ఉన్నాడు, వెళ్ళమని చెప్పారు. శంకరుడు శిష్యులతో ప్రహృష్ట యాగములు జరిగినటువంటి ప్రయాగ క్షేత్రం వెళితే ఎవరినైతే చూడాలనుకుంటున్నాడో ఆయన ఊక పోసుకొని తగలడిపోతున్నాడు. ఎందుకు తగలడుతున్నావు అన్నారు. మా గురువు గారికి ద్రోహం చేశాను అందుకని తగలడిపోతున్నాను అన్నారు. దాన్ని తుషాగ్నిదగ్ధము అంటారు. ఊక అంతా ఒక్కసారి కాలదు, పార్ట్లు పార్ట్లుగా కాలుతూ ఉంటుంది. ఎక్కడ కాలితే ఆ భాగం నరకం కనపడుతుంది. గురుద్రోహానికి శిక్ష ఏమిటన్నారు? దహనాదేవ నిష్కృతి అని చెప్పారు. ఈ నోటితో అబద్ధమాడాను, మా గురువు దగ్గర వాదన చేయలేను. మాహిష్మతి నగరంలో మా శిష్యుడున్నాడు, మండనమిశ్రుడు, వెళితే వాడు నీకు సమాధానం చెప్తారు అన్నారు. ఆ మాహిష్మతి నగరం ఎక్కడిది అన్నారు. ఈ ఓంకార క్షేత్రంలోని మళ్ళా ప్రయాగ నుంచి ఓంకార క్షేత్రం వచ్చారు. గౌడపాదుల వారు తపస్సు చేసిన క్షేత్రం మాహిష్మతి నగరం. అక్కడ ఓ గొప్ప పండితుడు మండనమిశ్రుడు అని ఉన్నాడు. ఆయన ఇల్లు ఎక్కడండి అని అడిగారు మాహిష్మతి వచ్చి. పెద్ద కష్టమేం లేదండి, ఎవరి వాకిట్లో చిలకలు కూర్చొని మాట్లాడుతుంటాయో అదే వారిల్లు అని చెప్పారు. మో ఓనర్కే ఇంత కెపాసిటీ ఉంటే చిలకలకే ఇక ఓనర్ ఎంత క్యాలిబర్ ఉంటుందో అనుకున్నారు. వస్తూ ఉంటే ఒక వీధి వాకిలి అరుగు మీద రెండు చిలకలు కూర్చొని ప్రసంగం చేస్తున్నాయిటండి. ఆచార్యస్వామి దండాన్ని ఇట్లా గడ్డానికి అడ్డం పెట్టుకొని అలాగే రెప్ప వేయకుండా అనిమిషైరివా అని చెప్పారు. దేవతల వలే చూస్తున్నారట. అవి ఏం మాట్లాడుకుంటున్నాయి చిలకలు అన్నారు. ఏమే వేదములు ఏమిటదే స్వత ప్రమాణమా వేదములు స్వత ప్రమాణమా భరత ప్రమాణమా చెప్పుమా వేదములు స్వత ప్రమాణమా కర్మకు జన్మ కారణమా జన్మకు డెప్త్గా కర్మ బ్రహ్మ సమన్వయం బెట్లు. ఎందుకు అంటే ఆ ఇంట్లో ఉన్నవాడు కర్మఠుడు, కర్మజడు, కర్మిష్ఠి. అందుకే చిలకలు కూడా అదే మాట్లాడుతున్నాయి. పౌరుషేయముల అపౌరుషేయాల దేనివల్ల ఏం కలుగుతున్నది, అసలు ఈ కర్మ ఎంతకాలం చేస్తూ ఉండాలి, ఇందులోంచి విముక్తి లేదా అని మాట్లాడుతూ ఉంటే రెండో చిలక చెప్పిందిట, మన మాటలకి సమాధానం చెప్పే సంయమివరుడు అక్కడ ఉన్నాడు, నువ్వు నేను మాట్లాడకూడదు, మౌనేన జాగ్రత్త అంది. శంకర్ల వారిని చూస్తూనే ఆపేసినట. తలుపు లోపలికి వేసింది. ఏం జరుగుతున్నది అన్నారు. మండనమిశ్రుడు తండ్రికి శ్రార్థం చేస్తూ ఉన్నాడు. శ్రద్ధయా దీయతే ఇది శ్రార్థం. పితృదేవతా శ్రార్థం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. దరిద్రం ఎందుకు వస్తుంది అన్నారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన రోజున వాళ్ళకి అన్ని నువ్వులు నీళ్లు వదలకపోవటం చేత దరిద్రం వస్తుంది అని చెప్పారు. మా నాన్న మాకేమీ ఇచ్చి చావలేదండి, ఏమీ ఇవ్వకుండా చచ్చాడు, ఎందుకు వాడికి తద్దినం? ఇస్తే నిలుపుకు చచ్చేవాడివి కాదు కాబట్టి ఇవ్వకుండా చచ్చాడు. నిలుపుకునేవాడివైతే ఇచ్చే వెళ్ళేవాడుగా. నా తల్లిదండ్రులు ఏమీ ఇవ్వక్కర్లా, ఇంత మంచి శరీరం ఇచ్చారు, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. ఒకవేళ ఇస్తే నిలుపుకుంటామా? శరీరం ఎందుకన్నారు? ధర్మ సాధనార్థమే. అందుకనే వాళ్ళు వెళ్ళిపోయిన రోజు ఆ శ్రార్థం చేయమన్నారు. ఇంకా కొంచెం శ్రద్ధగా చెయ్యాలి అన్నారు. షణ్ణవతి శ్రార్థాలు ఆచరించండిరా అన్నారు. 96 శ్రార్థాలు చెయ్యాలట. ఒక్క శ్రార్థానికే చుక్కలు కనపడుతున్నాయి. భోక్త ఏమంటాడన్నారు, యద్దినం తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అన్నట్ట భోక్త. గృహస్థ అన్నట్ట చంపేస్తా, యద్దినం తద్దినం అస్తి తద్దినం మమ దుర్దినం రా అని గృహస్థ అన్నాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన రోజు షణ్ణవతులైనా చెయ్యి శ్రార్థం చెయ్యాలి. ఇంకా కొంచెం ఉంటే షణ్ణవతి శ్రార్థాలు చేయమని చెప్పారు. 96 శ్రార్థాలు ఆచరించమని చెప్పింది ధర్మశాస్త్రం. 96 ఏమిటి అండి అన్నారు. 14 మంది మనువులు,
12 సంక్రమణాలు, 12 అమావాస్యలు, వ్యతిపాతాలు, వైధృతి, త్రిశ్రోష్టకాలు, 16 మహాలయాలు కలిపితే 96 అవుతాయి. ఈ 96 ఒక్కసారైనా జీవితంలో ఆచరించమని చెప్పారు ధర్మశాస్త్రంలో. అందుకే చూస్తారట, 21 తరాల మా వంశంలో ఎవడైనా ఒక్క కామ్య వృషోత్సర్జనం చేశాడా, ఒక్క షణ్ణవతి శ్రాద్ధం ఆచరించాడా అని పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. పితృదేవతానుగ్రహం కలిగితే దేవతానుగ్రహం సులభంగా కలుగుతుంది. 10 వీసా B1 B2 వచ్చింది, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. ఆ పితృదేవతానుగ్రహం అనేటువంటిది ఇటువంటిది ఏం చెప్పారు పెద్దలు, శ్రాద్ధం ఎప్పుడూ మానకూడదు. మరి బ్రహ్మకపాలంలో చేశాం, గయా శ్రాద్ధం చేసాం, ఇప్పుడు లేనిపోని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అందరూ పండితులైపోయితే ఇదే ఇబ్బంది. బ్రహ్మకపాలంలో చేసాం, ఇక తద్దినం పెట్టక్కర్లేదంటున్నారు, అది పిచ్చి మాట. బ్రహ్మకపాలంలో చేసొచ్చి పక్కనే నువ్వు బద్రీనారాయణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటలేదా, కుంభం లాగిచ్చావే. కర్త బతికున్నంత వరకు శ్రాద్ధం చేయమన్నారు. మరి బ్రహ్మకపాల శ్రాద్ధం ఏమిటన్నది, అది రిజర్వ్ ఫండ్ లాంటిది అని చెప్పారు. ఎప్పుడైనా చేయలేని అశక్తత, ఏ రోగమో కలిగితే దోషం రాకుండా ఆ శ్రాద్ధ ఫలాన్ని పితృదేవతలు స్వీకరిస్తారు అని చెప్పారు పెద్దలయ్యా. అందుకనే శ్రాద్ధం చేస్తున్నాడు మండలుడు, కర్మఠుడు. శ్రాద్ధానికి సన్యాసి వెళ్ళకూడదు, వెళితే శ్రాద్ధం మైలబడిపోతుంది. సన్యాసులు శ్రాద్ధాలకి, పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, రిబ్బన్ కటింగ్లకి పోకూడదు. పోతే వాళ్ళని ఏమన్నారు, వాళ్ళు సన్యాసం కదరా, నా కింద యావత్తు తీసేసి నా కింద నా ఒత్తు ఇవ్వండి సరిపోతుందని చెప్పారు. ఎందుకంటే గృహస్థు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉందిట, యతి తప్పు చేస్తే దోషమే, ప్రాయశ్చిత్తమే లేదుట. అందుకనే యత్యాశ్రమం చాలా కష్టమైందండి. అది అటువంటి వాళ్ళే, ఆ మహానుభావులే, వాళ్ళ పుణ్యం చేతనే లోకం నడపబడుతూ ఉన్నది. ధర్మాచార పరాయణులైనటువంటి కొద్ది మంది వల్ల సూర్యుడికి ఉదయాస్తమానాలు కలుగుతున్నాయని చెప్పాడు కాళిదాసు గారు. అయ్యా ఆయన శ్రాద్ధం చేస్తున్నాడు, తలుపేసింది, తలుపు తీయండి అన్నారు. ఎవరు అన్నారు, నేను యతిని అన్నాడు. నేను ఇప్పుడు నీ మొహం చూడను, మా తద్దినం మైలబడిపోతుంది, మా నాన్నగారికి తర్పణం చేస్తున్నాను, నువ్వు రావాల్సిన పని లేదన్నాడు. స్వామివారు అన్నారు, నన్ను చూడని నియమం నీకుంటే ఉండవచ్చు, నిన్ను చూడని నియమం నాకు లేదు కాబట్టి నేను లోపలికి వస్తున్నాను అంటూ యోగ మార్గంలో లోపలికి వచ్చేశారు. మండిపడ్డాడండి మండల వారు. ఇక్కడ భోక్తలు చూడండి ఎంత, ఎటువంటి భోక్తలు వాళ్ళు, అది తద్దినం అంటే. ఒక భోక్తగా వ్యాసమహర్షుల వారు కూర్చున్నారట, ఒక భోక్తగా జైమిని మహర్షుల వారు కూర్చున్నారటండి. విశ్వదేవస్థానంలో ఒకళ్ళు, పితృస్థానంలో ఒకళ్ళు కూర్చున్నారు. ఒక భోక్త ఖాళీగా ఉన్నారు, శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణు స్థానం. అదివరలో 13 మందికి పెట్టేవాళ్ళట విశ్వదేవతలు. వీళ్ళు వచ్చి కూర్చుంటే గృహస్థు తిట్టిపోస్తున్నట, ఎక్కడ గారెలు సరిపోవట్లేదు, ఎక్కడ బూరెలు సరిపోవట్లేదు, మీరంతా దినిపోయిన తర్వాత మాకేం మిగలటం లేదంటే వాళ్ళకు కోపం వస్తే బ్రహ్మగారు చెప్పారు, నాయన మీరందరూ ఒక ప్లేస్లోకి వచ్చేయండి అని 13 మంది విశ్వదేవతలని ఒక స్థానం చేసేసారు. ధనుర్రుచి పురూరవార్ద్రవ చేసేసారు, శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణు స్థానం. ఇప్పుడు అది కూడా ఎత్తేసాం, శ్రాద్ధ బాహుళ్యం అయిపోతున్నదని చెప్పి ఇద్దరితోనే, కర్తాభోక్తలు ఇద్దరూ భ్రష్టులు అవుతున్నారని చెప్పి ఇప్పుడు తెలివిగా చటక శ్రాద్ధంలోకి వచ్చేసారు. ఇక ముందుకెళ్తే ఏటుకెళ్తారో తెలియకుండా ఉంది లోకం. అయ్యా మా పెదనాన్నగారు ఎప్పుడైనా ఆయనకి ఏదన్నా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెడితే ఆయన నవ్వుతూ, ఇవాళ డాక్టర్కి ఇంత హిరణ్యం చేసి వచ్చాను, ఇవాడు హిరణ్యం ఏంటన్నా అంటే డబ్బులు ఇచ్చి వచ్చాను, హిరణ్య శ్రాద్ధం కూడా ఉందిగా, ఇవాళ డాక్టర్కి ఇంత హిరణ్యం చేసి వచ్చానని చెప్పేవారు. కాబట్టి ఆయన తద్దినం పెడుతున్నారు, విష్ణుస్థానం ఖాళీగా ఉంది. దొంగ వలె మా ఇంట దూరినవా ముండితయతి చెంగావుల ధరించి సిక చంద్యముడ తీసి గజ దొంగ వలె మా ఇంట. తద్దినమంతా మైలబడేశావు, మా పితృదేవతలంతా నరకానికి వెళ్ళిపోయినారు, పుల్లకళ్ళు దాగొచ్చావా అని అడిగాటండి శంకర్ల వారిని మండన మిశ్రుడు. శంకర్ల వారు నవ్వి, అయ్యా నాకంటే మీరు చాలా గొప్పవారు. ఏ విధంగా అంటే, నాకు కళ్ళు రంగే తెలియదు, మీకు రుచి కూడా తెలుసు అంటే, ఎప్పుడో అనుష్ఠానం చేస్తుంటారు. పుల్లకళ్ళు దాగావా. వ్యాసుల వారు మండలం వారిని మందలించాడు,
వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, అభ్యాగత స్వయం విష్ణు అనుబుధ సుప్తి గ్రహింపుమా అని శంకర్ల వారిని విష్ణుస్థానంలో కూర్చోబెట్టి, అది వ్యాసాదేశం, అనుల్లంఘనీయం, ఎందుకు ఏమిటని ప్రశ్నించకూడదు. తద్దినమైంది, వాదానికి రమ్మన్నారు. శంకరుడు ఓడిపోతే పెళ్లి చేసుకోవటం, మండలుడు ఓడిపోతే కాషాయం కట్టడం. వీళ్ళిద్దరికీ జడ్జి ఎవరన్నారు? మండల వారి భార్య ఉభయభారతి. అసలు ఎవరండి వీళ్ళన్నారు? మండల మిశ్రుడు బ్రహ్మదేవుడు, ఉభయభారతి సరస్వతీదేవి. ఒకరోజు దుర్వాస మహర్షి బ్రహ్మలోకం వెళ్ళాట, చాలా ప్రయాణం చేసి, అప్పటికే పెద్దవాడాయన, ఎండనబడి వచ్చాడు. వచ్చిన వాడికి కాస్త మంచినీళ్ళు ఇచ్చో, అంత ఫ్యాంటా ఇచ్చో, స్ప్రైట్ ఇచ్చో, కూర్చోమనాలిగా. వస్తూ వస్తూనే దుర్వాసుని, మొన్న చెప్పిన పాఠం అప్పచెప్పు అన్నట్టు బ్రహ్మగారు. అసలే పెద్దవాడు, ఎండనబడి వచ్చాడు, 54 డిగ్రీలు, సరే అట్లా నిలబడి అప్పచెప్తూ ఉంటే ఏదో పొరపాటున, ఏదో ఉదాత్తమో అనుదాత్తమో పొరపాటు, ఓ మిస్టేక్ దొల్లింది. సరస్వతి అమ్మవారు ఊరుకోవచ్చుగా, ఏమయ్యా ఇంత పెద్దవాడివై, ఆ తప్పు చెప్పడానికి బుద్ధి లేదా అని కొంచెం నవ్విందిట. ఈయనకు ఒళ్ళు మండింది, అసలే పెద్దవాడిని, ఎండలో పడి వచ్చాను, నడిచి వచ్చాను, కాసేపు కూర్చోమనకుండా పాఠం అప్పచెప్పు, ఎక్క అప్పచెప్పు అన్నావు, చెప్తున్నానుకో, ఏదో పొరపాటున మానవత దొదిలిందనుకో, నువ్వు నవ్వుతావా? ఒకళ్ళ బలహీనతని చూచి పరిహసించడం మానవ లక్షణం. చూడండి ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి మీరిద్దరూ భూలోకంలో మానవులై పుట్టండి అని శపించాటండి దుర్వాసుల వారు. బ్రహ్మగారు అన్నట్ట నవ్వింది మావిడైతే, రిజల్ట్ మా అకౌంట్లోకి వచ్చింది ఏంటని అడిగాట. భార్య పాపం ఆటోమేటిక్గా భర్తగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి తప్పదు అనుభవించన్నారు. ఎప్పటిదాకా అన్నారట, మానవ శంకర సందర్శనంతో మీకు విముక్తి కలుగుతుంది అన్నారు. అలా వచ్చిన వారే శంకర భగవత్పాదుల వారు. తర్వాత ఆ విషయం బోరుడుంది, ఆవిడ కామశాస్త్రంలో ప్రశ్నించడం, మండలుడు ఓడిపోవటం, దానికి ఈయన సమాధానం తెలుసుకొని అమరక మహారాజు శరీరాన్ని ఆశ్రయించడం, ఈ శంకరుడి యొక్క శివదేహాన్ని భటులు దగ్ధం చేయబోతూ ఉంటే పద్మపాదుల వారు వచ్చి చెప్పడం, ఆ దేహాన్ని వదిలిపెట్టి ఉభయభారతి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పబోతూ ఉంటే శంకరుడి నడకలో ఉన్నటువంటి విజయ దర్పాన్ని చూసినటువంటి ఉభయభారతి, నువ్వు గెలిచావు నాయనా, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటే, నువ్వెక్కడికి వెళ్తావమ్మా, నీతో నాకు చాలా పనుంది అని అద్వైత వేదాంత మార్గాన్ని సుస్థిరం చేయటం కోసం వనదుర్గా మంత్రం చేత ఉభయభారతిని శారదాంబగా ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదుల వారు. మొట్టమొదట ప్రతిష్ఠ చేసినటువంటి పీఠం దక్షిణామ్నాయ యజుర్వేద మహాపీఠం శృంగేరి శారదాపీఠం. ఆ ఉభయభారతే శారదాదేవిగా చేసి మండన మిశ్రుడికి సన్యాసం ఇచ్చారు, సురేశ్వరాచార్యుడు అని నామకరణం చేశారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం మీద ఆధారపడి ఉన్నది శారదాపీఠం. అందుకనే శారదాపీఠము, కాళికాపీఠము, జ్యోతిర్పీఠము, గోవర్ధన పీఠం, తూర్పున పూరి, ఉత్తరాన బదరి, పశ్చిమాన ద్వారక, దక్షిణాన శృంగేరి, 4 ఇవి ఆమ్నాయ పీఠాలన్నారు. ఈ 4 చార్ ధామాలు అని పిలిచారు. అంతేగాని గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార్ కాదు, చార్ధామాలు ఇవే అని చెప్పారు. ఎందుకంటే శంకర్ల వారి విజన్ చాలా గొప్పది. మూలామ్నాయ సర్వజ్ఞపీఠంగా కాంచీక్షేత్రాన్ని నిర్దేశించి అవైదిక మతాలు భారతదేశంలోకి చొరబడకుండా కాంపౌండ్ వాళ్ళలాగా ఈ 4 స్థాపన చేసి అందులో అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యంగా శృంగేరి శారదామాతను ఆచార్యస్వామి స్తోత్రం చేస్తున్నారు. 32 జీవించారు భగవత్పాదుల వారు. అందుకనే శంకర నిర్యాణం లేదు, శంకర జయంతే చేస్తాం కానీ శంకర ఆరాధన ఎవరూ చెయ్యం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి నడిచి వెళ్ళిపోయినారు. కేదారం నుంచి శంకర్ల వారు వెళ్ళిపోయినారు కైలాసానికని పెద్దలు చెప్తారు. అలా వెళ్ళిపోయినటువంటి ఆచార్యస్వామి చాలా ప్రకరణ గ్రంథాలన్నీ రాశారు. అవన్నీ కూడా స్థాళీపులాకంగా మనం తెలుసుకోవాలి. ఆ అవకాశాన్ని ఈనాడు నాకు ఇక్కడ కలిగించినటువంటి పెద్దలు, ఎంతో హితైభిలాషులైనటువంటి రాజుగారు చక్కని సారథ్యాన్ని ఈ శంకర మఠంలో చేస్తూ మంచి భక్తి జ్ఞానాలన్నీ కూడా అందరికీ సమపాళ్లలో పంచుతున్నటువంటి రాజుగారికి, వారి బృందానికి నమస్కరిస్తూ శంకర్ల వారు రచించినటువంటి ఈ స్తోత్రంతో కథకి మంగళం పడతాను. ఆ శారదాదేవిని స్తోత్రం చేస్తూ గంధసార ఘన సార చారు నవ నాగవల్లి రసవాసిని సాంధ్యరాగ మధురాధర మంద రాయత విలోచన మమల బాల చంద్రక
మండల విమల గండలం విమణి కుండలం ఆరదామ పరిశోభమాన కుజ భార వీరు తను వీర గర్వకర పుర వివిధ కారణేశ వర పీఠిక మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతం వందే భగవంతౌ పునఃపునః భగవంతౌ పునఃపునః రాజీవ నయన జాగరాజ వీణూతమైన కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ బోలో భక్తవత్సల భగవాన్ కి, శంకర భగవత్ పూజ్య పాదులకు, అద్వైత మార్గమునకు అస్తి ప్రజాభ్య పరిపాలయంత. బ్రహ్మశ్రీ శ్రీమాన్ శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారికి శంకరమఠం కార్యనిర్వాహకవర్గం తరఫున ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో దయతో అంగీకరించి ఈ 25-33వ శంకర జయంతి మహోత్సవాలకి ఎంతో కళ తీసుకొచ్చినందుకు మరొక్క మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని శాలువాతో సత్కరించవలసిందిగా డాక్టర్ టి రవిరాజు గారిని, డాక్టర్ జి ప్రభాకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఎం శ్రీనివాస్ గారిని, వైలెన్ విద్వాంసులు వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మృదంగ విద్వాంసులు శ్రీమాన్ సుసరాపు సుబ్రహ్మణ్యం గారిని కూడా సత్కరించవలసిందిగా ప్రార్థన.